Good morning, sir. Good morning. Good morning, doctor. Good morning. Surprise. రోజు తెల్లవారకుండా నిద్ర లేచి హాస్పిటల్ అంతా అలర్ట్ చేసే జ్యోతి ఇంకా లేవకపోవడం ఏంటి? మా అదృష్టం డాక్టర్. లేకపోతే ఈ పాటికి హాస్పిటల్ అంతా పరిలెత్తి మా ప్రాణాలు తీసేది. జ్యోతి జ్యోతి ఏమైంది జ్యోతి? అమ్మా జ్యోతి జ్యోతమ్మా జ్యోతమ్మా నా జ్యోతి అమ్మా నా జ్యోతి. టేక్ రెస్ట్. అమ్మా జ్యోతమ్మా ఒక్క మిరకాయ బజ్జీ తినేయమ్మా నీకు పుణ్యం ఉంటుందమ్మా. ఉప్పు కారం లేక నాలుగు చెవి చచ్చిపోయింది తల్లి. అదేం కుదరదు, నీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ డాక్టర్ గారు కారం తినడం వీలేదన్నారు. కొన్ని బజ్జీ తీసుకుని మిరపకాయ జ్యోతమ్మ తల్లి ఏమందో విన్నావా? ఏమంది ఉంటాడు నాకంట ముందు పోతారా? నాకు పెట్టకుండా బజ్జీలు అంటే నువ్వే పెట్టలేదని ఎవరేది? గుడ్ మార్నింగ్ ఏమ్మా విశాలి, ఉదయం బ్రెడ్ పాలు తీసుకున్నారా? లేదు సిస్టర్, పొట్టి పాలే తాగాను. వెరీ గుడ్. రాత్రి బాగా నిద్ర పట్టిందా? వాట్ థర్మోమీటర్ ఇది ఏమైపోయింది? టెంపరేచర్ 101. నువ్వు తీసావా జ్యోతి? అది ఏమైపోయిందన్న కంగారుతో నాకు పెరిగిపోయింది టెంపరేచర్. సిస్టర్ నీ టెంపరేచర్ ఎంత పెరిగిపోయినా డాక్టర్ అంకుల్ అరికి దిగిపోతుంది. అవును కదా సిస్టర్, ప్రతిరోజు మా విశాలకు టెంపరేచర్ 101 ఉంటుంది. అసలు మీరు వైద్యం చేస్తున్నారా లేక చేస్తున్నట్టు నటిస్తున్నారా? ఊరుకోమ్మా జ్యోతి, జ్వరం తగ్గకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఏం చేయలేకపోతే అసలు వీళ్ళు ఎందుకని వెళ్ళి డాక్టర్ అంకుల్ని డబ్బా లాభం లేదు. ఇంక చెప్తాను 101 101 101 101 ఎత్తేశాను, ఓటమి అంగీకరించాను. వెరీ గుడ్. నేను దెబ్బలకు కట్టుకట్టగలనే గానీ దెబ్బలా లేనమ్మా. ఓటమి ఒప్పేసుకున్నాక అడుగుతున్నాను, ఇంతకీ యుద్ధానికి కారణమేమిటి తల్లి? ఇంకా మా విశాలకు టెంపరేచర్ 101 ఉండిపోయింది. కారణం ఏమిటి? మీకు వైద్యం తెలియకపోతే వెళ్ళి సేజన్ చేసుకోండి, హాస్పిటల్ సంగతి నేను చూసుకుంటాను. అంత పని ఎందుకులేమ్మా, అతి తొందరలోనే మీ విశాలకు జ్వరం నయమైపోతుంది. ఇంకా 4 రోజుల్లో మా విశాలకు నయం కాకపోతే ఆసుపత్రి అంతా అల్లకల్లోలం చేసిస్తాను. అక్కడికి ఏదో ఇప్పుడు చేయనట్టు. అది సరే గాని జ్యోతి, నువ్వు ఈ హాస్పిటల్లో పేషెంట్ అని వీలైనంత విశ్రాంతి తీసుకోవాలని సకాలంలో మందులు వాడాలని మర్చిపోయావా జ్యోతి? విశ్రాంతి తీసుకోవడం మందులు వేసుకోవడం మహా బోర్గా ఉంది అంకుల్. నేను బానే ఉన్నానుగా, నన్ను ఇంటికి పంపించావు అంకుల్. అమ్మో నువ్వు వెళ్ళిపోతే హాస్పిటల్ అందరికీ బోర్ కొట్టదు, అందుకే నేను ఉంచేస్తున్నాను. బయటికి వెళ్తాను అంకుల్, వెళ్ళి ఎంబీబీఎస్ చదివి డాక్టర్గా వస్తాను. సారీ లెట్ మీ టెస్ట్ యూ. గుండె కొట్టుకోవడం లేదేమిటి? డాక్టర్ గుండె కొట్టుకోవడం లేదా? లేదు, నన్ను తిట్టుకుంటుంది. అక్క ఈ పళ్ళరసం తాగి హాయిగా కళ్ళు మూసుకుని పడుకో. జ్యోతి మన పరిచయం కొద్ది రోజులతో అయినా అక్క అనే నీ పిలుపు ఆత్మీయత ఎన్నో ఏళ్ల సంబంధం ఉన్నట్లుగా అనిపిస్తున్నాయి. అక్క మనుషులు దగ్గర అవడానికి ఎంతో కాలం అక్కర్లేదు, మనసులు దగ్గర అయితే చాలు. జ్యోతి ఇదిగో ఈ పళ్ళరసం ఇలాగే ఉంచితే నేను తాగిస్తాను. స్వామి మా విశాలక్క జబ్బు త్వరగా తగ్గించు, తను మళ్ళీ తన వాళ్ళతో కళకళలాడుతూ కాపురం చెయ్యాలని, తన బ్రతుకు చల్లగా సాగాలన్నదే నా ఆశ. నో నో ప్రకాష్, నేను నమ్మలేను. రిపోర్ట్స్ లో ఏమైనా పొరపాటు ఉందేమో రిఫర్ చేయండి, లేదా మరో పేషెంట్ ఎవరిదైనా. విజయ పెట్టిదే వెళ్ళి డాక్టర్ గారిని తీసుకురా. అలాగే. విశాల గారి పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. సిస్టర్ ఇంజెక్షన్ రెడీ చేయి. అక్క జ్యోతి నేను వెళ్ళిపోతున్నానమ్మా. అలానకక్క నాకు ఇచ్చిన మాట
తీరుస్తావు కదమ్మా తప్పకుండా ఆ నమ్మకంతో తృప్తితో పోతానమ్మా మాటి అమ్మ తీరుస్తానని తప్పకుండా నీ కోరిక తీరుస్తానక్క తీరుస్తాను బందువు కాకపోయినా ఆ విశాలమ్మ కోసం ఎంతగా ఏడుస్తుందో ఏమీ కాకపోయినా అక్క అక్క అంటూ ఎంతో అభిమానంగా తిరిగేది పాపం ఆ విశాలమ్మ కూడా కాస్త పరిచయంతోనే సొంత చెల్లెలుగా భావించేది అందుకే పాపం అంతగా కుమిలిపోతుంది జ్యోతి డాక్టర్ మొత్తానికి మా జ్యోతి ఆరోగ్యం పూర్తిగా నయమైందంటార్ yes మిస్టర్ చక్రవర్తి జ్యోతి ఆరోగ్యం చాలా బ్రహ్మాండంగా ఉంది డాడీ ఆసుపత్రి అవసరం ఇదే ఆకర్షార అనుకో ఇక ముందు మందులు డాక్టర్లు మళ్ళీ నా జోలికి రానక్కర్లేదు కదా అంకుల్ అవునమ్మా అవును నీకు ఇక మా అవసరం లేదు ఈ 10 రోజుల్లోనూ మా జ్యోతి మీకు బాగా దగ్గరై వెళ్ళిపోతుందంటే బాధగా ఉందనుకుంటాను డాక్టర్ గారు ఎవరికి ఎంత బాధగా ఉన్నా వెళ్ళిపోవాల్సిన వాళ్ళు పోక తప్పదు ఏమంట అంకుల్ అవునమ్మా మరి నేను వెళ్ళొస్తాను డాక్టర్ నమస్తే వెళ్తాను అంకుల్ జ్యోతి పెళ్ళెప్పుడు కట్నం ఎక్కువ అడిగారట ఇవ్వలేక వదులుకున్నారట అలాగా
రాజయ్యగారు ఉండే వాట ఎక్కడండి? ఏ రాజయ్య? పెళ్ళాలు ఎక్కిపోయిన రాజయ్యనా? ఇంకేం రాజయ్య ఉన్నాడు ఈ ఊళ్ళో? ఆ పెళ్ళాలు ఎక్కిపోయిన రాజయ్య తప్ప. అవునద్రి గారు, రాజయ్య పెళ్ళాలు ఎందుకు లేచిపోయినట్టు? ఎందుకేమిటి? లేకుండా కూర్చోబెట్టా తప్పలేని మొగుడు ఉండవల్ల. ఉండండరా, తలంచుకుని తన దారిని పోయే వాళ్ళ గురించి ఎందుకలా మాట్లాడతారు? చూడమ్మా, ఆ ఎదురుగా ఉన్న మెట్లు ఎక్కితే పైన ఉన్న వాటయ్య ఆయన ఉండేది. వెళ్ళి మంచిదండి. రాజయ్య గారు మీరేనా? అవునమ్మా. ఎవరమ్మా నువ్వు? నేను చాలా దాహంగా ఉంది, మంచినీళ్ళు కావాలి. నేను తీసుకుంటానండి. ఏమ్మా, మా అమ్మాయి కోసం వచ్చావా? లేదండి, మీకోసం వచ్చాను. మీ సహాయం కావాలి. నా సహాయమా? నేను మరొకరికి సాయం చేయగల స్థితిలో ఉన్నానా? అలా అనకండి, మీరు తప్పకుండా నాకు సహాయం చేయగలరు. చేయగలనా? అయితే చెప్పమ్మా, చేస్తాను. మాట తప్పరుగా? తప్పను గాని. అసలు విషయం ఏమిటో చెప్పమ్మా. మీరు మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి. వేళాకోళం అట్టడానికి నీకు నేను తప్ప ఇంకెవరు దొరకలేదమ్మా. కాదండి, వేళాకోళం కాదు, నిజంగానే మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి. నీకు నీకు ఏమైనా మతిపోయిందా? ఏమిటి అర్థం లేని మాటలు? అర్థం లేని మాటలు కావండి, నిస్సహాయంగా అడుగుతున్నాను. నాకు ఈ లోకంలో మీరు తప్ప వేరే ఆశ్రయం లేదు. అందరినీ అన్ని వదులుకొని వచ్చేసాను. మీ నీడన నిలిచి నన్ను బ్రతకనివ్వండి. నీకు నీడనివ్వటానికి నా బ్రతుకే పట్టదమ్మా. నీ ఏడు బిడ్డకు తండ్రిని ఏదో ప్రైవేట్లు చెప్పుకుంటూ అమ్మాయిని నర్సు ట్రైనింగ్ చదివించుకుంటున్న పేదవాణ్ణి. పైగా నీకు తెలియదనుకుంటాను, పెళ్ళాం లేచిపోయిన రాజీయ్య అనే బిరుదుతో ఈ 15 ఏళ్లుగా చావలేక బ్రతుకుతున్న దౌర్భాగ్యం అన్నీ పోగొట్టుకుని పోయే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఈ దిక్కు మాలిన వాడిని నీలాంటి బంగారు బొమ్మ పెళ్లి చేసుకోవటం ఏంటమ్మా? వద్దు, నీ బ్రతుకు నాశనం చేసుకోవద్దు. వెళ్ళమ్మా, వెళ్ళు. ఏమిటమ్మా, ఎందుకు ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఊరుకమ్మా, ఊరుకు. దేవుడు సాక్షిగా చెప్తున్నాను, ఈ పెళ్లి వల్ల మీకే కష్టం కలగదు, నా వల్ల మీకే బాధ ఉండదు. కాదనకండి, కన్నవారిని కాదనుకుని గడప దాటి వచ్చిన అనాథ ఆశ్రయం ఇవ్వండి. అంతమయ్యే ఆడపిల్ల బ్రతుక్కి కాస్త అండగా ఉండండి. దిక్కులేని దీనురాలకు నీడనిచ్చి పెళ్లి పేరుతో ఉన్న ప్రాణాలు దక్కించండి. అంతేనండి నేను కోరేదంతే. కాదు పొమ్మంటే మీ పాదాల దగ్గరే నా ప్రాణాలు వదిలేస్తాను. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. ఏమిటి? మీరు చేసిన ఈ సహాయానికి ఏదో ఒక రోజు రుణం తీర్చుకుంటాను.
చక్కగా పెళ్లి చేద్దాం అనుకున్నాం మా కళ్ళ ముందు కలకలలాడుతూ కాపురం చేస్తుంటే చూసి ఆనందించాలి అనుకున్నాం అలాంటిది మా ఆశలన్నీ మట్టిపాలు చేసి నీ బతుకు నిప్పెట్టుకున్నావు ఎందుకే ఏమే జ్యోతి వయసు అయిపోయి రేపో మాపో పోయిట్టు నా ముసలిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందే నీకు బుద్ధి లేకపోతే అతను కుండక్కర్లా అమ్మా నీ బిడ్డని ఏమైనాను కానీ నా భర్తని ఏమనదు ఓ అబ్బో పెద్ద భర్త ఊడిపడ్డాడే మూడు ముళ్ళు వేసిన ప్రతి ముచ్చి మొహ ముసలోడు భర్త ఎలా అవుతాడే శాస్త్ర రీచి అవుతాడు ఏమిటా బోడి శాస్త్రం తప్పకుండా పెళ్లి చేసుకుని తల్లిదండ్రుల గుండెల్లో చుచ్చుపెట్టడం శాస్త్రమా బంగారు లాంటి నీ బ్రతకు పూర్తి పాలు చేసుకోవడం శాస్త్రమా ఏమిటా ఆ శాస్త్రం ఇదిగో నువ్వేనా మా జ్యోతక మొగుడివి చి అచ్చం భూచోళ్ళ ఉన్నావు ఇదిగో జ్యోతి జరిగిన బాగోతం చాలు గాని ఆ తాళి తెంపి అతని మొహం పరేసి వెంటనే బయలుదేరు అమ్మా భర్తని పోగొట్టుకున్నప్పుడే ఆడది తాళి తీస్తుంది నోరు ముయ్యవే పెద్ద పతివ్రత శిరోమణి కబురు చెప్పుకు ఒళ్ళు మండిందంటే నేనే ఆ తాడు ముక్క తెంపేసి ఈడ్చుకుని ఇంటికి లాక్కపోతాను తెలుసా తెంపితే మరొకటి కట్టించుకునే హక్కు నాకుంది కానీ ఈడ్చుకుని ఇంటికి తీసుకుపోయే హక్కు మీకు లేదు విన్నారా విన్నారా అది చేసిన పని చూస్తూ అనే మాటలన్నీ వింటూ ఏమి మాట్లాడకుండా అలా ఉత్సవ విగ్రహం చూస్తూ ఊరుకుంటారేమిటండి నాన్న లాయరమ్మా ఆయనకి తెలుసు నాకు మైనారిటీ తీరిపోయింది కనుక చట్ట ప్రకారం నా ఇష్టం వచ్చిన పెళ్లి నేను చేసుకోవచ్చు ఐ యామ్ కరెక్ట్ డాడీ కరెక్ట్ బేబీ యు ఆర్ ఆల్వేస్ కరెక్ట్ యశోదా పిల్లలకు నడక నేర్పడం వరకే పెద్దల బాధ్యత ఆ పైన నచ్చిన దారిలో నడిచిపోవటం ఎదిగిన వాళ్ళ ఇష్టం పదపాలు అదేమిటండి యశోదా కర్మకి ఎవరు పచ్చులే ఈ బాధలు ఎన్నాళ్ళు జీవిత నాటకం పరిసమాప్తి అయ్యే వరకు జ్యోతి గారు మీకు రిజిస్టర్ కవర్ సంతకం చేయండి శుభవార్తలండి మనకి బోల్డ్ అంత ఆస్తి కలిసి వచ్చింది మనకి ఆస్తి ఎలా వచ్చింది నా స్నేహితురాలు మరణిస్తూ తన ఆస్తి హైదరాబాద్ లో ఉన్న పెద్ద ఇల్లు నా పేరున రాసింది నిజంగానే అవునండి వాటికి సంబంధించిన కాగితాలు లాయర్ పంపారు అవును నీకెందుకు రాసింది ఆమె చివరి రోజులు తన మనసుకు శాంతినే నిలిచినందుకు కృతజ్ఞత ఆమె ఒంటరితనంలో నేను తోడుగా ఉన్నందుకు అభిమానం అంటే ఆమెకి ఇంకెవరూ లేరా అవునండి రామాయణంలో అయిన వాళ్ళ చేత అవమానించబడి అడవికి పంపబడ్డ సీత లాంటి దురదృష్టవంతురాలు ఏమండి ఇల్లు ఆస్తి హైదరాబాద్ లో ఉండగా మన ఇక్కడ ఎందుకు రేపు ఇండో వెళ్ళిపోతాం ఈ ఇల్లు ఇది చూస్తుంటే అల్లావుద్దీను అద్భుత దీపం కథ లేదు అది గుర్తుకొస్తుంది సరే మీ గది చూసుకున్నారా అవును అంత గది నాకెందుకు నాకెందుకు ఆలోచించవలసింది మీరు కాదు నేను చూడండి అమ్మాయికి పైన చివరి గది అయితే బాగుంటుంది తోట వైపున కిటికీ దగ్గర కూర్చుని చదువుకోవచ్చు బాల్కనీకి వెళ్ళొచ్చు ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి విశాలంగానే ఉంటుంది ఏ అమ్మాయి సంగతి చెప్పేది ఇంకెవరండి శశిరేఖ ఎవరు మా అమ్మాయి శశిరేఖ కాదు మన అమ్మాయి శశిరేఖ
మరి మనకి ఇంత ఆస్తి కలిసి వచ్చిన తర్వాత కూడా ఎక్కడో నర్స్ ట్రైనింగ్ అవాల్సిన కర్మ ఏంటండి? వెంటనే ఉత్తరం రాసి రమ్మని చెప్పండి. నిక్షేపంలో కాలేజీ చదువుకుంటుంది జ్యోతి. నువ్వు నువ్వు నిజంగా జ్యోతివి. ఏమండోయ్ ఏమండోయ్ ఏమండి ఈ విషయం విన్నారా? ఏముంటది మన జ్యోతి వాళ్ళకి లక్షల ఆస్తి కలిసి వచ్చిందట. దాంతో వరంగల్ మక్కం వేసేసి ఈ ఊరే వచ్చేసారట. ఇక్కడ వాళ్ళకి లంకద్ద బంగ్లా కూడా సొంతం అయిందట. ఓ అలాగా. అలాగా ఇలాగా ఏమిటండి ఒకసారి చూసొద్దాం రండి. అవును నాన్న ఒకసారి అక్కను చూసొద్దాం. అమ్మాయి పట్టుకున్నది కాస్త వయసుకోవడమే తప్ప నిజానికి మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇంత ఇల్లు ఇన్ని రాజభోగాలు అబ్బా మన వంశంలో అటువాడు కానీ ఇటువాడు కానీ చూడరు అనుకో కదండి. అమ్మా ఇల్లు చూద్దాం రవి ఊరుకోరా. అదేమిటో జ్యోతి ఇన్ని లక్షలకు అధికారణమైనా ఆ బోసిమడేమిటే లక్షణంగా రెండు చంద్రహారాలు రెండు నెక్లెస్లు చేయించుకోరాదు. ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు తీర్చుకుంటావే ముద్దు ముచ్చట. ఇల్లు చూద్దాం రావి. అబ్బా మాట్లాడలేకుండా ప్రాణాలు తీసేస్తావు కదరా. సరే పద అమ్మాయి నేను వెళ్ళి ఇల్లు చూసేస్తాం. చూడమ్మా నువ్వు ఆస్తి ఐశ్వర్యాల కోసమే ఈ పెళ్లి చేసుకున్నావంటే నమ్మలేకపోతున్నా. ఎందుకో తెలుసా? బంగారు ప్రమిదలోనైనా మట్టి ప్రమిదలోనైనా జ్యోతి ఒకలాగే వెలుగుతుంది. జ్యోతి తండ్రిగా నేనేమైనా అడిగితే నువ్వు సమాధానం చెప్పకపోవచ్చు కానీ నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్న ఒక స్నేహితుడిగా అడుగుతున్నాను. నువ్వు చేసిన ఈ పనికి ఎప్పుడో ఒకప్పుడు సమాధానం చెప్పి తీరాలి. చెబుతావు కదమ్మా చెబుతావు కదా. కూర్చోండి అన్నా. ఎవరెవరు వచ్చారు? అమ్మా నాన్న అందరూ వచ్చారు. కూర్చో బాబు కూర్చో. ఇల్లంతా చూసావా? ఓ చూసానే. బాగుందా? బాగుంది. చూడు అదుగు ఆ తోట ఆ చెరువు చూసావా? బాగుందా? బాగుంది. ఇదిగో ఈ మండపం చూడు. బాగుంది. బాగుందా? బాగుంది. అదిగో దూరంగా కొండలు చూడు. ఇల్లు బాగుంది చెరువు బాగుంది మండపం బాగుంది కానీ కానీ నువ్వే బాగోలేదు. ఇదక్క చిత్రం అండి. ఇక్కడ స్నానాలు కదా ఒక్కటే మన కొంపంతుంది. కాళ్ళు పడుకుంటే ఎక్కడ పాడైపోతుందేమో అంత దగదగలు ఆడిపోతుంది అనుకోండి అసలు వంట కదండి. ఆ మధ్య మీరు జడ్జి గారు ఇంట్లో చూపించారు ఆ వంటగది కంటే 1000 రెట్లు ఘనంగా ఉంది. అబ్బా ఆ ఎలక్ట్రిక్ కుంపట్లు ఆ ఎలక్ట్రిక్ చల్లబిరువలు ఇంకా అబ్బా ఇంకా ఎన్నెన్నో ఉన్నాయండి. సరే కానీ అమ్మాయితో చెప్పే వెళ్దాం. జ్యోతి మేక బయలుదేరుతాం. అమ్మా అప్పుడప్పుడు వస్తుండండి. నువ్వు నాకు చెప్పాలేమిటే పదరా డుంబు. మళ్ళీ వచ్చే ఆదివారం వస్తానక్క. వస్తావమ్మా. జ్యోతి ఆ ఇంటికి నీకు కొంచెం దృష్టి తీసిపారే ఎందుకైనా మంచిది. అదేమిటి భోజనం వేళ అయింది కదా వాళ్ళని భోంచేసి వెళ్ళమనిపోయావా? బాగుందండి చుట్టం చూపుకొచ్చిన వాళ్ళకంతా కాఫీ ఇచ్చి పంపాలి కానీ విందు భోజనాలు కొండమంటారా? వాళ్ళేనా పరాయి వాళ్ళా? ఎవరైతే ఏమండి వచ్చిన వాళ్ళకంతా వడ్డన మొదలెడితే ఎంత ఆస్తైనా కర్పూరంలా కరిగిపోతుంది. జ్యోతి నువ్వెంత పిసిన గుట్టువా? కాదు పొదుపైంది. అసరే అమ్మాయికి ఉత్తరం రాయమన్నా రాసారా? రాసిన రోజులైంది బహుశా ఇవాళ రేపు తనే వస్తుంది. కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అంతకంటే చిత్రంగా ఆ అమ్మాయి వచ్చిన వేళా విశేషం ఏమిటో గాని మనకు బోలెడంత ఆస్తి కలిసి వచ్చింది. ఆ అమ్మాయి చలవ వల్ల మనకు చాలా డబ్బు వచ్చింది అనే మాటల్ని శశిరేఖ మరోరా అర్థం చేసుకుంది. ఎందుకంటే సృష్టిలో ఏ విషయాన్నైనా ఉన్నది ఉన్నట్లు చూడడం ఎవరి తరమూ కాదు.
ప్రతి ఒక్కరూ తమ దృక్పథంలోంచి తమ మనోభావాలకు అనుకూలంగానే చూస్తారు. అయ్యగారికి కాఫీ ఫ్లాస్క్ లో పోసి రూమ్ లో పెట్టు. రామా శశి ఆగు. అయితే నువ్వేనన్నమాట మా నాన్నని పెళ్లి చేసుకున్న మనిషివి? అవునమ్మా, నేనే మీ అమ్మని. నా వయసు దానిలా కనిపిస్తున్నావు, నాకమ్మవెలా అవుతావు? అమ్మలో చూడవలసింది వయసు కాదమ్మా, మనసుని. అవసరం కోసం బజార్లోంచి వచ్చిన బొమ్మ అమ్మేలా అవుతుంది? అది నువ్వు అర్థం చేసుకోవడంలో ఉంటుంది. ముసలాయిని మాయ చేసి కట్టుకున్న నిన్ను అర్థం చేసుకోవాల్సిన అగత్యం నాకు లేదు. అలా అపార్థం చేసుకున్నా సరే, నీకు అమ్మనే ఉంటాను. చాలా తెలివిగా మాట్లాడుతున్నావు గాని ఒక విషయం గుర్తుంచుకో, తాళి కట్టించుకుని మా నాన్నకు భార్య కాగలిగావు కానీ నాకు మాత్రం తల్లివి కాలేవు. శశి, మీ నాన్నగారి గది అటు కాదు, ఇటు ఒకసారి వెళ్ళి కనిపించు. రామ్మా శశి, రా. ఇంతవరకు రాకపోతే బహుశా నేను రాసిన ఉత్తరం ఏమన్నా అందలేదేమో అనుకుంటున్నాను. ఉత్తరము అందింది, జరిగిన సంగతులు తెలిసాయి. చాలా సంతోషమ్మా. ప్రయాణది కులాస జరిగిందా? ప్రయాణాన్ని అలసిపోయి అమ్మాయి వస్తే నించోపెట్టి ఆ పలకరింపులు ఏమిటండి? నాన్న అయితే తాపిగా చెప్పుకోవచ్చు కదా కబుర్లు. శుభులు, అమ్మగారు గది చూపించు, నాన్నకు నిలబెట్టు. రెండమ్మాయి గారు అదమ్మా.
పరస్వామి కన్నల తరలను తొలగించవేమి ఏడు కొండలపైన హారతి కళ్ళకద్దుకోమా ప్రసాదం తీసుకో సుబ్బులతో కాఫీ పంపిస్తాను యాండి ఈ పూట నాటకాలు రాయడం వాయిదా వేయాలి అలాగే ఎందుకట ఎందుకేమిటండి కాలేజీకి వెళ్ళి అమ్మాయికి అప్లికేషన్ ఫారం తీసుకురావద్దు మళ్ళీ ఆలస్యం అయితే సీట్స్ తరకో అలాగే పనిలో పని బజార్కి వెళ్ళి అమ్మాయికి ఒక డజన్ చీరలు పట్టుకురండి ఎందుకులేండి మీరే ముందుకు చీరలో పట్టుకురాగలరు నేనే తీసుకొస్తాను కాలేజ్ విషయం మాత్రం మర్చిపోకండి జ్యోతి ఇందాక నువ్వు పాడింది కళ్యాణి రాగం కదా అవునండి శశి చూశావమ్మ రోజు పూజ చేయిందే మంచినీళ్ళైనా తాగదు అవునవును హారతిలాగానే ఆవిడ గారి భక్తి కూడా మండిపోతుందిలే ఏమైనా సతీ సావిత్రి లాంటి పతివ్రత వేషాలు చాలా చక్కగా అభినయించగలదు శశి అవును నాన్న నోట్లో నాలుగు లేని అమాయక భర్త గంపెడ ఆస్తి దొరికితే చాలా మంది వేస్తారు ఈ పతివ్రత వేషాలు అబ్బబ్బే నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా ఆస్తి కలిసింది నాకు కాదు జ్యోతికే ఎందుకు నాన్న ఈ వయసులో పెళ్లాడమే కాకుండా అబద్ధాలు కూడా ఆడతావు ఆస్తి నీదంటే నేను వాట అడుగుతానన్నా అడగనులే అబద్ధం అంటాం లేదమ్మా నిజమే చెప్తున్నాను ఈ ఆస్తి జ్యోతిది ఎలా నమ్మమంటావు నాన్న ఆ పాటి అందం అంత ఆస్తి గల ఆ వయసు ఆడపిల్ల మిమ్మల్ని మోసపడి పెళ్లి చేసుకుందంటే ఎవరైనా నమ్ముతారా కాకపోతే నా బాధల్లో ఒకటే ఇప్పటికే పది మంది నిన్ను వెళ్లిపోయిన అమ్మ పేరుతో విక్రిస్తున్నారు ఇక రెండో పెళ్ళం కూడా లేచిపోయిందనే పేరు రాకుండా జాగ్రత్త పడు ఎందుకమ్మా అంతంత మాటలంటావు నిజంగానే ఆస్తి నాది కాదు అదేమిటండి ఆస్తి అంతా మీకే వచ్చిందని ఉన్నమాటనండి ఎందుకు వచ్చింది దొంగ తిరుగుడు అలా అంటే ఆస్తి కోసం మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానని అమ్మాయి అంటుందనా అన్నివ్వండి పరాయి వాళ్ళు అనగాలేంది మన అమ్మాయి అంటే తప్పొచ్చిందా నిజం చెప్పడానికి నీకున్న ధైర్యాన్ని కాస్త మా నాన్నకు కూడా నేర్పించు కాఫీ తీసుకోండి కాఫీ సరే ఆస్తి నాదని ఎందుకు చెప్పావు నేనే మీ దానైనప్పుడు నా ఆస్తి మీది కదా మీ పేరును మార్పిస్తున్నాను కూడా వద్దొద్దు ఎందుకలా అమ్మాయి చాలా అభిమానవతి ఆస్తి నాదని తెలిస్తే పైసా కూడా అక్కర్లేదంటుంది అందుకని మీ పేరునే ఉండనివ్వండి జ్యోతి నువ్వు మనిషివా దేవతవా మనిషికి దేవతకు మధ్య ఉన్న శూన్యాన్ని కాఫీ తీసుకోండి
ఈ పాట నీకు గుర్తుందా? ఒని నేనైనా గుర్తున్నానా? రవి చెప్పు చెప్పు, ఎందుకు చేసావు ఈ పని? ఎందుకు చేసుకున్నావు ఈ పెళ్లి? ఎవరిని బాధించాలని, ఏమిటి సాధించాలని చెప్పు. చెప్పడానికి వీల్లేని పరిస్థితుల వలన మన కళలన్నీ కాలదోసి కలచిన మనసులు విడదీసేటంత గొప్ప ఆ పరిస్థితులు. గొప్పవు కావరవి, బలమైనవి. వాటి కారణంగా ఒక్కొక్కసారి మనం అనుకున్నవి జరగవు. అలాగని జరిగిందంతా మనం అనుకున్నది కావు. అబద్ధం. ఇందుకు కారణం పరిస్థితులు కాదు, డబ్బు. డబ్బు మీద నీకు పెరిగిన కాంక్ష, ఆస్తి మీద నువ్వు పెంచుకున్న ఆశ. జ్యోతి, ఐశ్వర్యం కోసం నీ మనసును చంపుకున్నావు, నిన్ను నువ్వు అమ్ముకున్నావు, అదంటావా? అవుననటంలో నీకు ఓదార్పు ఉంటే అదే అంటాను. జ్యోతి, ఏమిటి మాటలు? ఎందుకీ నాటకం? నిజాన్ని ఎందుకు ఇలా దాస్తున్నావు? చెప్పు జ్యోతి, చెప్పు. నా ప్రేమను ఎందుకు పరిహసించావు? నా బ్రతుకుతో ఎందుకు ఇలా ఆటలాడుకుంటున్నావు? చెప్పు జ్యోతి, చెప్పు. ఆయనే నా భర్త. భర్త అర్థమైంది. అంత వయసున్న మనిషిని కావాలని కట్టుకున్నది డబ్బు కోసమైన అర్థమైంది. ఇప్పటికైనా నిజాన్ని అర్థం చేసుకున్నావు. జ్యోతి, దీపం అలా నా గుండెలో వెలుగుతావు అనుకున్నాను, కానీ మంటవై నా మనసును అంటిస్తావని అనుకోలేదు. చిచ్చే, డబ్బు కోసం ఒళ్ళమ్ముకునే పద్ధతికి నీకు తేడా లేదు, తేడా లేదు. వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయింది. ఎక్కడికెళ్ళింది? ఎక్కడికెళ్ళిందో నాకేం తెలుసు. రావడమే చాలా కోపంగా వచ్చింది, పుస్తకాలు విసిరి పారేసి ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఏడుస్తూ వెళ్ళిపోయిందా? జ్యోతి, ఏమిటి జ్యోతి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? ఎవరైనా ఏమన్నా అన్నారా? వాళ్ళంతూ తెలుస్తాను. చెప్పు జ్యోతి. జ్యోతి, నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా? ఒకవేళ నీ బాధకు నేనే కారణమైతే నన్ను క్షమించు ప్లీజ్. నువ్వు ఇలా ఏడుస్తుంటే నేను చూడలేను ప్లీజ్ జ్యోతి. మామూలు నాటకం కాదు, ఏడుపు నాటకం, దుఃఖం గుప్పించే విషాద నాటకం. ఎలా ఉంది మన యాక్టింగ్? చాలు ఆపు నీ యాక్టింగ్. అసలు నేను ఎంత కంగారు పడిపోయాను తెలుసా? ఆ కంగారులో కనీసం 5-6 యాక్సిడెంట్లు అంతా చేసి ఉండేవాడిని. నా కంగారు చూసి బిట్ కానిస్టేబుల్ వాడు భరతనాట్యం. సిరిమల్లె పువ్వల్లే నవ్వు, చిన్నారి పాపల్లే నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నాను నాను. సిరిమల్లె పువ్వల్లే నవ్వు, చిన్నారి పాపల్లే నవ్వు నవ్వు. సగమా గమపా నిలిపమ గమ గమపా
కళ్ళె మెల్ల మెల్లగా చెలయేటి నురగల్లె చెల్ల కెల్లగా చిరుగాలి తరగల్లె మెల్ల మెల్లగా చెలయేటి నురగల్లె చెల్ల కెల్లగా చిన్ననాటి కలలల్లె తీయ తీయగా ఎన్నెన్ను రాగాలు రవడించగా రవడించగా సిరిమల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వు నవ్వు పెదవిపై నవ్వులే కెంపుగా నీ కనులలో నవ్వు తెలిమెరుపుగా చెక్కిళ్ళపై నవ్వు నును సిగ్గుగా చెక్కిళ్ళపై నవ్వు నును సిగ్గుగా పరువాన్ని ఉడికించి ఉరికించగా ఉరికించగా సిరిమల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వు నవ్వు పయనించగా నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా ఆ వెలుగులో నేను పయనించగా సిరిమల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వు చిరకాలం ఉండాలి నీ నవ్వు చిగురిస్తూ ఉండాలి నాను నాను సిరిమల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వు నవ్వు భలే తమాషా చేసావమ్మా. అవునండి, తమాషా అని నాకేం తెలుసు. కాలేజీలో తన ఫ్రెండ్స్ అందరం నిజం అన్నట్టుగానే చెప్పారు. ఇంటికొస్తే డుమ్మగాడు వాడు అలాగే చెప్పాడు. అవును నాన్నగారు, అక్క ఏడుపో కోపం చూసి నేనే అదిరిపోయాను. ఊరుకోండిరా. అవునయ్యా రవి, ఇంతకాలం నుంచి దీని సంగతి తెలుసు. నా జ్యోతి ఏడ్చిందంటే నువ్వు ఎలా నమ్మేవయ్యా? ఈ తండ్రి కూతుళ్ళు ఒకళ్ళొక్కడ వెనకకి రావడం మామూలే, గాని అదంతగా చేస్తే ఎవరి మాట నమ్మరండి. నేనైతే తొచ్చినానమ్మా. ఎందుకో తెలుసా రవి, నా జ్యోతి పుట్టినప్పుడు అందరి పిల్లలాగా ఏడవలేదయ్యా. కిలకిలకిలకిలకిలక నవ్వేసింది. ఏమండి నవ్వింది? తను కాదు, మీ రంభా ఊర్వశిని అంతగా మెచ్చుకున్నారే ఆ నర్సు. ఆర్డర్ ఆర్డర్! అక్కర్లేని జీవిత చరిత్రలన్నీ బయటకు వస్తున్నాయి కనుక కోర్టుని అడ్జర్న్ చేస్తున్నాం. గడియారం గంట కొట్టింది. మై డియర్ జ్యోతి, ఇక కోర్టు నుంచి సరాసరి బారూమ్కే పతన్. ఇదే మొదటి క్లాస్, ఆ తర్వాతదే ఆఖరి. అబ్బా, మొదటి క్లాస్ సమయంలోనే ఆఖరి క్లాస్ సంగతి గుర్తు చేస్తాను ఎందుకమ్మా? ఇప్పటి నుంచి దిగులుగా ఉంటుంది, మందు పనిచేయదు. అందుకే నాన్నగారు, నేను ఆఖరి సోడా సంగతి చెప్పకుండా మొదటి సోడాకి వస్తున్నాను. ఒరే డుంబు, నువ్వు ఇక్కడ ఎందుకు రాస్తావు? పొట్లాటలతో కోర్టులకు వచ్చే పార్టీల బెస్ట్ హెల్త్ కి చీర్స్. అదేం డాడీ, వాళ్ళ హెల్త్ చేసి చెప్తున్నావు? అవునమ్మా, వాళ్ళు బెస్ట్ హెల్త్ తో ఉంటేనే కదా గొడవలో కొట్లాట్లు పెట్టుకుంటారు. కొట్లాట్లు పెట్టుకుంటేనే కదా వాళ్ళు కోర్టుకు వస్తారు. మరి వాళ్ళు కోర్టుకు వస్తేనే కదా మాలాంటి లాయర్స్ అందరూ పచ్చగా ఉండేది. అందుకని గొడవలు రావాలని కోరుకోవడమా? తప్పదమ్మా, గొడవలు రావాలని లాయర్స్, రోగాలు రావాలని డాక్టర్స్ కోరుకోక తప్పదు. లేకపోతే వాళ్ళకి ఉండేది? కరెక్ట్ 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 కాదు, నాది కరెక్ట్. నాన్నగారు, మీలా నేను ఎప్పుడు ఫ్యాన్స్ తొడుగుతాను? పెద్ద అయ్యాక
మరి మీలా వకీలు ఎప్పుడు అవుతాను? పెద్దయ్యాక. మరి కోర్టుకి ఎప్పుడు వెళ్తాను? పెద్దయ్యాకరా. ఏంట్రోయ్, నీకు కూడా నాన్నలా లాయర్ అయి కోర్టుకి వెళ్ళాలనుందా? నోనో, కాదక్క. అప్పుడు నాన్నగారుల కోర్టు నుండి వచ్చి మందు తాగొచ్చని. పోరు చెప్పక గొప్పగా చెప్పావరా. మళ్ళీ చమత్కారమ్మా. ఒక్క పెగ భయమ్మా. నవ్వులడావిడిలో ఇంకో పెగ్గొట్టేద్దాం అనుకున్నారా? డాక్టర్ ఇమ్మంది, మీకు రెండు పెగ్గులే. అమ్మా, నా తల్లి కాదు, ముచ్చుగా మూడు పెద్దలు అంతే. అదేం కుదరదు, రెండు పెగ్గులతో మీకు ప్రొహిబిషన్ పెట్టేశాం. ప్రొహిబిషన్ పెడితే బ్లాక్ లో పెగ్గి. ప్లీజ్ ప్లీజ్ అమ్మా. హార్లిక్స్ లాంటిది అంటావు కదే పాపం, అని అంతగా అడుగుతుంటే ఇంకో గ్లాస్ పోసి రాదు. నథింగ్ డూయింగ్. సర్లే, త్వరగా కానిచ్చి. అబ్బబ్బా, ఉండరా జ్యోతి. ఆ డుబ్బు గారు స్నానం చేస్తూ చిందులు తొక్కుతున్నాడు, వెళ్ళి చూడు. అక్క, చెంబేది ఎక్కడ పెట్టారే? వస్తున్నాను, ఉండరా. అక్క, అక్క, జ్యోతక్క, అక్క, చెంపుని ఎదురుగా పెట్టుకుని చిందులు తొక్కుతున్నావు ఏంట్రా? అచ్చి చంద్రమండలి దిగిన మనుషులా ఉన్నారా? ముద్దబ్బాయ్, ఓ మేడం మీద ముద్దబ్బాయ్, తెల్లారిపోయింది ఇంకా నిద్రలేచవా లేదా? వస్తున్నామండి. ఇప్పటిదాకా తమరు మేల్కొలుపులు పడతారేమని వెయిట్ చేసి ఇప్పుడే లేచామండి. గొప్ప పని చేసావు కానీ ఆ మొహాన్ని కాస్త కడిగి రెడీగా ఉంచు, కాఫీ పంపిస్తాను. అట్టాగేనండి, అట్టాగేనండి. జ్యోతి, మీ నాన్నగారు కాఫీ పట్టుకెళ్ళవు. అరే, ఏమిటిది? ఏమిటే ఏమిటో మా పొట్లకాయ తరుగుతున్నావు? నాన్నగారు కసలే పొట్లకాయ కూర పడదని డాక్టర్ గారు చెప్పారు కదూ, మళ్ళీ ఆ కూర చేస్తున్నావు. ఏ బెండకాయ సొరకాయ వండక. అబ్బాబాబా, పొట్లకాయ కూర మీ నాన్నగారు కొద్దన్నారే గాని ఇంటిలో పాది కొద్దలేదుగా. అయినా ఆయనకు వేరే కూర వండుతున్నాను, ముందు ఆ కాఫీ పట్టుకెళ్ళిపు. వెళ్ళవే. పేపర్లో పెద్ద న్యూస్ ఏమంటం లేదు. మీరు వెంటనే రెడీ కోర్టుకు వెళ్ళకపోతే రేపటి పేపర్ అంతా పెద్ద న్యూసే. ఏమిటమ్మా? లాయర్ చక్రవర్తి గారి కేసులు మరొక బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళిపోతాయి. కరెక్ట్ అమ్మా, కరెక్ట్ అమ్మా. వస్తున్నా వస్తున్నా వస్తున్నాను. నాకో మరి కలిపావా? ఏమిటి రోజు ఇదొకటి తొందరగా ముస్తాబాయి కాలేజీ కదులు, లేకపోతే మా విమెన్స్ కాలేజ్ అమ్మాయిలు దర్శనం మిస్ అవుతావు. అక్క, జ్యోతక్క, ఏంట్రా నా టిప్ మీద చుట్టూ పడుకోబెట్టవే? నీకిదే బాగుందిరా, నువ్వు వద్దే బుజ్జి వాళ్ళు ఏడిపిస్తారు. జ్యోతి. ఏంటండి? ఆ తిరగాస్ గంగా కేసు ఫైల్ ఎక్కడమ్మా? ఫైల్స్ మర్చిపోతే నన్ను అడుగుతున్నారు, మరి సెక్షన్స్ మర్చిపోతే జడ్జిగా అడుగుతారా? నువ్వు ఉన్నావు కదా అని మర్చిపోతున్నానమ్మా. అందరికి భోజనాలు పిలువమ్మా. అమ్మ భోజనాలు పిలుస్తుంది, అందరు రెడీ అవ్వండి. థ్యాంక్ యూ మై డియర్ డాటర్. అక్క, ఏంట్రా కలుస్తున్నావు? నువ్వు కొడుకుతావని భయం. పద ఏ ముద్దబ్బాయ్, త్వరగా రా. టాటా టాటా. యశోదా, యశోదా. అబ్బా యశోదా. అబ్బాబాబా, ఏంటండి అరుపులు కోర్టులో లాగా? గుడ్ ఈవినింగ్. అబ్బా, ప్రతిరోజు కోటి రాట ఏంటండి? పెళ్లి రోజు మన బంతులాట గుర్తుగా కోటి విసిరే ఆటను అలవాటు చేసుకున్నాను. అసలు విషయం చెప్పనా, నువ్వు ఇద్దరు పిల్లలు తల్లివైనా నా కళ్ళకు మాత్రం మొదటి రాత్రి పెళ్లి కూతురుగానే కనిపిస్తున్నావు. సరే కానీ మేడం, ఇంకా నన్ను ఇలా నుంచోబెట్టే మాట్లాడతావా, టిఫిన్ ఏమైనా పెడతావా? ఆకలిగా దంచేస్తుంది. అవునులేండి, కోర్టులో చెట్టు కింద కునుకుపాట్లు పడి రావడం, ఏదో పెద్ద కష్టపడిపోయినట్టు ఆకలి ఆకలి అని అరవడం. ఇంట్లో కూర్చునే దాని నీకేం తెలుస్తుంది మన ప్రతిభ? ఎప్పుడైనా ఓ కేసులో ఇరుక్కుని కోర్టుకు రా, మన థాటికి జడ్జి అలా గతగతలాడిపోతాడో చూద్దు గాని. ఇదిగో యశోదా, నువ్వు అర్జెంటుగా టిఫిన్ పట్టుకు రాకపోతే నేను నా లా పుస్తకాలను నవ్వులతో కూర్చోవాలి. కనీసం ఆపనైనా చేయండి, కాస్త ప్రాక్టీస్ పెరుగుద్ది, ఓ రెండు పట్టు చీరలైనా కొనుక్కుంటాను. ఓ శక్తి స్వరూపిణి, పతివ్రతైన నీలాంటి స్త్రీ, పవిత్రుడైన నాలాంటి భర్త శక్తి సామర్థ్యాలను శంకించరాదు. అలాగని ఆ పుస్తకం రాసిందా? అయితే ఇటువంటి దీంతో కుంపటి అంటిస్తాను. అలాంటి అఖాత్యం చేయడంలో మీ వంశానికి పెట్టిన పేరని ఊరందరికీ తెలుసు. చాలండి, ప్రతిదానికి మా వాళ్ళని ఆడిపోసుకుంటారు ఎందుకు? అరే, వర్షం వచ్చేట్టుందా? అమ్మాయి ఇంకా రాలేదా?
ఉన్నాడగా రవి అతంతో శికారులు కొడుతనేమో అవును వాళ్ళిద్దరిని అలా వదిలేస్తున్నారు మీ వర్స్ చేస్తుంటే ఏదో ఒక రోజు దాని అతను కట్టపెడతానంటారేమో వాయిదాలు నచ్చన లాయర్ ఎప్పుడేందుకు ఇప్పుడే అంటానా మాట ఏం తప్ప భలేవారే ఏదో చిన్నప్పటి నుంచి పెంచాం పెద్ద చేసాం అంత మాత్రం నా అమ్మ నుంచి పెళ్లి చేస్తామేమిటి అదేమిటి అతను గాక వేరే ఇంకెవరైనా చూసామేంటి నువ్వు ఎవరిని చూస్తే ఏ నీలాంటి వాడిని మాత్రం చూడను మా అమ్మాయికి లక్షణంగా అన్ని సుగుణాలు ఉన్న అబ్బాయినే చూస్తాను అర్థమైందా కర్మ ఏం పాపం ఇంతకాలం నాతో సంసారం చేస్తున్నా నేనంటే ఏమిటో తెలిసి రాలేదు ఇదిగో మన ఇద్దరికి పెళ్లి కాకముందు నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో రోడ్డంట ఒంటరిగా నడుచుతుంటే అందమైన అమ్మాయిలందరూ వాళ్ళ వాళ్ళ పనులు మానుకుని నన్ను హీరోని చూసినట్టు చూసేవారు నీతో పెళ్ళయింది అంతే అందరూ నన్ను పిల్లలా చూస్తున్నారు ఎందుకో తెలుసా అర్థం చేసుకో అదేమిటమ్మా అలా తడిచావా దానిలో వాన ఒకసారి పెద్దదైపోయింది డాడీ అవును గాని ఏమిటి అమ్మ నీతో ఏదో పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతుంది లాయింది కదమ్మా మీ అమ్మ విడాకులు అడుగుతోంది తండ్రి కూతుళ్ళు చేరారు ఇక లేవడం మంచిది లేవడం మంచిదే కానీ లేచిపోవడం చట్టవిరుద్ధం యామై కరెక్ట్ మై డియర్ డాటర్ యో కరెక్ట్ మై డియర్ డాడీ సరే నువ్వు లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుందా ఈ వానకి మందు బాగా పనిచేస్తుందమ్మా డాడీ ఇది ఫస్ట్ క్లాస్ ఆ తర్వాత ఏమిటమ్మా రోజు ఆ విషయం చెప్పొద్దంటే అదే చెప్తావు జ్వరొచ్చినట్టుంది ఏం లేదు ఏమీ లేదంటమ్మా ఒళ్ళు వేడిగా ఉంటాను ఎస్సదా ఎస్సదా ఏమిటండి అమ్మాయికి జ్వరం వచ్చినట్టుంది ఈ రాత్రి భోజనం పెట్టగా అవకాశం అలాగే లేమ్మా పడు ఏమిటి మామయ్య జ్యోతికి జ్వరంగా ఉందట మరేం ప్రమాదం లేదు బాబు వర్షంలో తడిచిందిగా కాస్త రంపా భారం నేను వెళ్ళి డాక్టర్ని తీసుకురానా అరే వర్షం ఇంకా తగ్గలేదు ఇంత వర్షం ఎందుకు బాబు తెల్లారి చూసుకోవచ్చులే ఇప్పుడే కాస్త జావ తాగించాను నిద్రపోతుంది చాలా పడిపోయింది వెళ్ళి పడుకో బాబు మామూలు జ్వరమేగా దీనికి కంగారు ఎందుకు వెళ్ళి పడుకో మామయ్య నేను కాసేపు ఇక్కడే కూర్చుంటాను మీరు వెళ్ళి పడుకోండి సరే కలిపోతుంది మావయ్య మావయ్య ఏమిటవి జ్యోతికి జ్వరం ఎక్కువైపోయింది ఒళ్ళు కలిపోతుంది మీరు దగ్గర కూర్చోండి రేపు వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను ఈజ్ వెరీ లక్కీ చిన్న దెబ్బలా తగిలి రెండు మూడు రోజుల్లో ఇంటికి తీసుకెళ్ళవచ్చు థ్యాంక్ యూ డాక్టర్ రవికి యాక్సిడెంట్ జరిగిందా హాస్పిటల్లో ఉన్నాడా నేను చూడాలి వెంటనే చూడాలి ఏమిటని పిచ్చి ఇంకా జ్వరం తగ్గలేదు పైగా నీరసంగా కూడా ఉన్నా ఇప్పుడు ఎలా వెళ్తావు లేదమ్మా రవిని చూడకుండా నేను ఉండలేను జ్యోతి చూడే వెళ్తాను జ్యోతి రవికి యాక్సిడెంట్ జరిగిందా డాడీ నన్ను రవి దగ్గరికి తీసుకెళ్తాడే జ్యోతి అనవసరంగా ఆదుర్త పడకమ్మా చిన్న చిన్న దెబ్బలు తగిలాయంటే రేపు ఎల్లుండి వచ్చేస్తాడుగా నువ్వు విశ్రాంతి తీసుకోమ్మా చూశావా యశోద రవింటే జ్యోతికి ఎంత ప్రాణం జ్వరం దాని ఒంటికే గాని మనసు కాదు రవి కాలేజీకి రెండు రోజులు సెలవు పెట్టి పూర్తిగా రెస్ట్ తీసుకో అలాగే మావయ్య పడుకు బావా జ్యోతి బావా నీకు యాక్సిడెంట్ అయిందని వినగానే నా ప్రాణం పోయినట్టు అయింది పిచ్చి జ్యోతి ఎందుకంత ఆదుర్త పడ్డా మరి నా ప్రాణానికి ప్రాణం నువ్వేగా దెబ్బలు తగ్గినట్టేగా నువ్వు చేయి వేసావుగా ఇక పూర్తిగా తగ్గిపోయినట్టే
అవును నీకు జ్వరం తగ్గిందా నువ్వు వచ్చేసావుగా జ్వరం పారిపోయింది అవును గాని నాకు జ్వరం అనేటప్పటికే ఆదుర్తతో ఆత్రంతో యాక్సిడెంట్ చేసుకున్నావే ఒకవేళ నేను నీ నుంచి దూరం అయిపోతే ఎలా అవుతావు అవ్వో అబ్బా చెప్పేది నువ్వు ఏదైనా పరిస్థితుల కారణంగా దూరం అయ్యేనే అనుకో వాటిని ఎదిరించి నిన్ను దగ్గర చేసుకుంటాను అబ్బబ్బా అది కాదు ఒకవేళ మా అమ్మా నాన్న నాకు వేరే పెళ్లి చేశారు అనుకో వాళ్ళకి తెలియకుండా రహస్యంగా నిన్ను ఎత్తుకొని పరిపోతాను ఒకవేళ నా ప్రాణాలే పోయాయి అనుకో జ్యోతి నేను కూడా ప్రాణం పోగొట్టుకొని నీకు దగ్గర అవుతాను బావా నేనంటే ఎందుకు నీకు అంత ఇష్టం నీ మనసుకు తెలుసు జ్యోతి ఒక విషయం చెప్పనా నువ్వు లేని ఈ లోకంలో నేను బ్రతకలేను కనుక నీ ఒళ్ళో తలపెట్టుకొని నీ కళ్ళల్లోకి చూస్తూ పోవాలనే నా కోరిక ఎంత స్వార్థం బావా మాటల్లో అర్థంలా కలిసిపోయిన మనం ఎలా విడిపోతాం కలిసిపోతాం జ్యోతి బావా కంగ్రాట్స్ మిస్టర్ రవి రీసెర్చ్ కి హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళేందుకు నీకు స్కాలర్షిప్ గ్రాంట్ అయింది మన కాలేజీలో ఇటువంటి అవకాశం నీకు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది థాంక్ యూ సార్ అదృష్టవంతుడికైనా అవకాశం చాలా రేర్గా వస్తుంది కనుక ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా నువ్వు వెళ్తావని నేను ఆశిస్తున్నాను అవకాశం వచ్చినందుకు నాకు సంతోషంగానే ఉంది కానీ పరిస్థితులు ఆలోచించుకుని నేను నిర్ణయానికి వస్తాను ఏమిటి స్కాలర్షిప్ వస్తే ఫారెన్ వెళ్ళవా అది కాదు జ్యోతి ఎంత స్కాలర్షిప్ వచ్చినా రానుబోను ఖర్చులు చాలా ఉంటాయి అవన్నీ మనం భరించలేము భరించగలమో భరించలేమో తేల్చవలసింది నువ్వు కాదు అసలు ఉండు నీ సంగతి నాకు చెప్తాను ఉండు జ్యోతి జ్యోతి అదే చెప్పాను అతని సంగతి తేల్చేస్తాం ఎన్ని గుండెలు అతనికి కనీస అర డజనన్నా ఉండాలి డాడీ వాడి సంగతి కూడా తేల్చేస్తాం ఎలా అలాడో చూస్తాం అలాడట వెళ్ళడు కొంచెం గట్టిగా మాట్లాడాలి డాడీ నీ ముందే తేల్చేస్తాం చూడమ్మా రవి రవి ఏమై రవి నేను విన్నది నిజం ఏమిటండి నేను విన్నది నిజమేనా ఆన్సర్ టు మై పాయింట్ ఏ విషయం అండి యువర్ ఆనర్ జస్ట్ ఎ మినిట్ ముద్దాయిని కంగారు పెట్టకండి yes proceed yes యువర్ ఆనర్ ముద్దాయి రవిని ఫారెన్ పంపడానికి సరైన మొనగాడని గవర్నమెంట్ నిర్ణయించి స్కాలర్షిప్ గ్రాంట్ చేసింది కానీ యువర్ ఆనర్ డబ్బులు లేవనే కారణంతో వెళ్ళడం మానేయాలనే దారుణమైన నిర్ణయానికి వచ్చాడు ముద్దాయి ఎన్ని గుండెలు అతనికి యువర్ ఆనర్ ఆ ప్రశ్న ఆల్రెడీ అడిగేసారు కూర్చోండి ఓ ఎన్ని అడిగేశాను కదా ముద్దాయి రవి చెప్పుకునేది ఏమైనా ఉందా అది కాదు సార్ నిజంగానే డబ్బులు లేవని ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్ యు డబ్బు లేకపోవచ్చు కానీ అంతకంటే విలువైన ఆత్మీయులు ఉన్నారు అవునా మిస్టర్ రవి అవును వాళ్ళు నిన్ను నెత్తి మీద పెట్టుకుని ఐ మీన్ నెత్తి మీద ఉన్న గదిలో పెట్టుకుని చూసుకుంటున్నారు అవునా అవును యువర్ ఆనర్ ప్లీజ్ నోట్ ఇట్ అంతగా అభిమానించే మనుషులు ఉండగా డబ్బులు లేవని ఫారెన్ వెళ్ళకపోవటం చాలా అన్యాయమని మనవి చేస్తున్నాను ఇక తీర్పు మీరే చెప్పాలి చెప్తా ముందు తమరా కలతోడి ఇలా ఇవ్వాలి ఎస్ యువర్ ఆనర్ థాంక్ యూ కేసును పూర్తిగా పరిశీలించిన మీదట ముద్దాయి రవి తీసుకున్న నిర్ణయం చాలా అన్యాయంగాను నేరంగాను కోర్టు వారు భావించడమైనది అందుకు గాను ఆత్మీయత 313వ సెక్షన్ ప్రకారం నానుకునే వాళ్ళ నుంచే డబ్బు తీసుకుని ఫారెన్ వెళ్లి తీరవలసిందిగా కోర్టు వారు తీర్మానించడమైనది మామయ్య గారు ఏమిటి మీరు అనేది అవునయ్యా రవి నువ్వు ఫారెన్ వెళ్లి పైకి వస్తే సంతోషపడేది ఈ మనుషులు ఈ మనసులే కదయ్యా నిన్ను కన్నవాళ్ళం కాకపోయినా నీకున్నవాళ్ళం మేమేక కనుక ఇంత వాడివి అంత వాడివైతే సంతోషం మాదే కదయ్యా ఆ ఆనందం కోసం ఆ సంతోషం కోసం ఆ మాత్రం డబ్బు తేలేము మామయ్య ఇప్పటికే మీరు నాకెంతో సహాయం చేశారు దిక్కు మొక్కు లేని నాకు దారి చూపించి చదవటానికి బ్రతకడానికి ఎంతో సహాయం చేశారు మళ్ళీ ఇప్పుడు మీరు రుణం ఎలా తీసుకుంటాను సమయం వచ్చినప్పుడు నేనే అడుగుతాను లేవయ్యా మానేసి తమను ముఖారవిందాన్ని చూస్తూ కూర్చోమంటారా అబ్బా వెళ్ళకోవడం చాలండి అబ్బాయి రవి అమెరికా వెళ్తున్నాడటగా ఏ అమెరికా అభ్యంతరమా అది కాదండి ఆ ఊరు ఇక్కడి నుంచి ఎంత దూరంలో ఉంది ఎంత దూరమా ఇలా దగ్గర చెప్తా అబ్బా చాలేం చంపడం అడిగిన దానికి సరిగా సమాధానం చెప్పండి ఆ ఊరు ఇక్కడి నుంచి ఎంత దూరం ఐదేళ్ల పసుపు రోడ్డు నడుస్తూ వెళ్ళగలిగితే 40 అడుగు దాని పొలిమేర చేస్తాడు ఏమండి అక్కడికి వెళ్తే అబ్బాయి ఏమవుతాడు అమ్మాయి మాత్రం కాదు అబ్బా అది కాదండి ఏం ఉద్యోగం వస్తుంది అని నీకు నోరు తిరగని పేరు గల ఉద్యోగం వస్తుంది జీతం ఎంత వస్తుంది జీతమా నెలకు 2 చంద్రహారాలు కొనుక్కునేటంత
దీనికి అమ్మ బాబాయ్ అంటున్నావు? జీతం కాక ఊరంత మేడ ఓడంత కారు ఇస్తారని తెలిస్తే ఇంకా ఏమంటావు? అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం అంటాను. సరే సర్లే, ఆంధ్ర బ్యాంకులో ఎంత డబ్బు ఉందో చెప్తే దానికే ఇచ్చి చేద్దాం అంటాం. అబ్బా అది కాదండి, అబ్బాయి పరేవాడు కాదు, పైగా ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్టాలు కూడా ఉన్నాయి. అయితే మాత్రం ఏదో చిన్నప్పటి నుంచి పెంచాం పెద్ద చేశాం, అంత మాత్రాన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాం ఏమిటి? ఇదిగో ఏమండయ్, నేనన్న మాటలతో నన్నేం దప్పనక్కర్లేదు. చూడండి అబ్బాయి అరిమికా నుంచి రాగానే ఇదిగో చూడు, వాడు మాత్రం అరిమికా నుంచి తిరిగి రాడు. ఎందుకంటే వాడు వెళ్ళేది అమెరికా గనక. చాలండి, నన్ను ఆక్షేపించడం ఆనకి ఎప్పుడైనా చెదురు గానీ వాళ్ళ కోసం వీళ్ళ కోసం చూడకుండా అబ్బాయితో చెప్పి పెళ్లి ఏర్పాట్లు చేయండి. నీ మాట చెబుతాడు కల్నా. అలాగే చెప్తాను, వీలైతే రేపే పెళ్లి చేస్తాను. సరే ఏమిటా పరిగెత్తడం? ఏమిటా అలా గాల్లో తెలిపోతూ వచ్చావు? కిందా కిందా ఒక మంచి మాట విన్నాను. ఏమిటా మాట చెప్పా, ప్లీజ్ చెప్పి చెప్పు జ్యోతి ప్లీజ్. నీకు నాకు పెళ్ళంట, నింగికి నేలకు కుళ్ళంట. నీకు నాకు పెళ్ళంట, నింగికి నేలకు కుళ్ళంట. ఎందుకంట? యుగ యుగాలుగా ఉంటున్నా అవి కలిసిందెప్పుడు లేదంట. అలాగా నీకు నాకు పెళ్ళంట, నదికి కడలికి పొంగంట. నీకు నాకు పెళ్ళంట, నదికి కడలికి పొంగంట. ఎందుకంట? యుగ యుగాలుగా నీకు నాకు పెళ్ళంట, నింగికి నేలకు కుళ్ళంట. నదికి కడలికి పొంగంట. తొలి రేయంట తొలి ముద్దు పెదవులు విడిపోవంట. నా కంట నిన్ను చూసుకుంటా, నాకు పెళ్ళంట, నింగికి నేలకు కుళ్ళంట. నీకు నాకు పెళ్ళంట, నదికి కడలికి పొంగంట. నీవు ఫిరై
కాచుకుంటా నీకు నాకు పెళ్ళంట నదికి కడలికి పొంగంట యుగ యుగాలుగా వేరైనవి కలవనిదెప్పుడు లేదంట నీకు నాకు పెళ్ళంట నదికి కడలికి పొంగంట కొబ్బరి బండం పడింది తీసి లోపల పెట్టు అది పడలేదమ్మా ఒక కోతి విసిరింది అన్న జ్యోతి పైన ఒడియాలు ఆరేశాను వీళ్ళ కోతిని కొట్రా అలాగే అమ్మా నాదో చిన్న అనుమానమే ఏమిట్రా చెట్టు అక్కడ ఉంది కదా కాయ ఇక్కడే లాపడింది అని ఏదో లాపడిందిరా దాన్ని కూడా పచ్చడి చేసుకుందాం కొబ్బరి పచ్చడా అది కూడా నాకు భలే ఇష్టమే ఇప్పుడు అమ్మాయి గారు అందమైన పోజులు ఇవ్వాలి దాన్ని మేము ఫోటో తీయాలి విదేశాల్లో ఉండే అబ్బాయి గారికి జంటగా ఉంటారు దాచుకోటారు ప్రతి రాత్రి చూసుకోటారు అలా చూసుకుంటే ఏమొస్తుంది ఆ బొమ్మ కళ్ళకు వస్తుంది వస్తే ఆ బొమ్మ కొన్ని ఇస్తాను కొన్ని తీసుకుంటాను చూడండి అబ్బాయి గారు ఇలా కళలు కవిత్వాలు ఆరంభిస్తే చదువు కాస్త చెట్టెక్కినట్టే చాలు కానీ పలపల ఇప్పుడు మంచి పోజు ఎట్లా పోజు ఇవ్వటం కూడా జాతరాజు కూర్చో ఈ కొమ్మ దగ్గర కొంచెం వెరీ గుడ్ రెడీ రెడీ ఆ కాళికాదేవిలా పోదు నువ్వు ఏమిటిది ప్లీజ్ జ్యోతి నేను సీరియస్ గా చెప్తాను వేళ పరంగా ఉంది రెడీ 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 జ్యోతి ఏమిటా కోతుల పోజు నువ్వు ఈసారి రెడీ రెడీ నవ్వాలి వెరీ గుడ్ అమ్మాయ్యా సరే కాని బావా నా ఫోటో తీయడానికి నువ్వు ఎంతో కష్టపడ్డావు ఈ ఫోటో నేను ఎప్పుడో తీశాను ఎంత తీశావు కళ్ళతో తీశాను గుండెలో దాచుకున్నాను ఏది చూడండి డుమ్మును మాట్లాడుతున్నాను నీతో అవసరంగా మాట్లాడాలి ఒకసారి రాక ఎక్కడికి నెహ్రూ పార్క్ కి సరే నువ్వు అక్కడే ఉండి నేను ఇప్పుడే వస్తాను నువ్వా అవును అంటే ఫోను చేయించింది నేనే ఎందుకు రప్పించావు నిజం వినేటందుకు నీకెందుకు చెప్పాలి నిన్ను ప్రేమించిన నేరానికి చెప్పు జ్యోతి ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నావు ఇలాంటి పని ఎందుకు చేసావు నాకు ఇష్టమైన పని చేసే అధికారం నాకు లేదా ఉండొచ్చు కానీ ప్రేమకు అన్యాయం ప్రేమించిన వాడిని మోసం చేసే అధికారం మాత్రం నీకు లేదు ఎవరికో ఏదో జరుగుతుందని నా బ్రతుకు నాకు నచ్చినట్టు నడుపుకోకూడదంటావా కానీ నీ బ్రతుకుతో నా బ్రతుకు ముడిపడిందని మర్చిపోయావా అప్పుడప్పుడు అనుకోని విధంగా ఎలా ముడిపడ్డవైనా విడిపోతాయి ఎలాంటి ప్రేమలైనా ఓడిపోతాయి ఎందుకు ఎందుకు నాకు ఇలా అర్థం కాని సమస్య వేధిస్తావు అర్థం కాని దాన్ని మర్చిపోవడం వేధించే దాన్ని వదిలిపోవడం ఎంత తేలిక చెప్పావు జ్యోతి మనస్సు మీద ముద్రలు పలక మీద రాతలు కాదు నీళ్లతో చెరిపేయటానికి నీళ్లతో కాదు కన్నీళ్లతో చెరిపేయాలి కాలంతో అవి కరిగిపోవాలి ఇన్ని చెప్పే పదాలు నేను అడిగే ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పు జ్యోతి ఎందుకు ఎందుకు చేసుకున్నావు ఈ పెళ్లి డబ్బు కోసం ఏం చెప్తే నిజమంటావు అదే నిజమైతే నువ్వు చాలా నీతి మాలింది అని అంటాను కాదంటలేదు నేను పెంచుకున్నది పూల మొక్క అయినా తుంచడానికి బాధపడదు
అలాంటిది పెంచుకున్న ప్రేమని పెనవేసుకున్న మమతల్ని ముడివేసుకున్న మనసుని తేలిగ్గా తుంచివేయగలిగే నువ్వు మనిషివి కాదు. ఐ హేట్ యు, ఐ హేట్ యు. ఐ వాంట్ ఇట్, ఐ విష్ ఇట్. ప్లీజ్ కీప్ ఇట్ అప్. జోతుందా? ఆవిడ గారి కోసమా? కూర్చోండి. నీకోసం ఇవాళ ఇంకో ఆయన వచ్చారు. ఈ వారం రాలేదే ఇక్కడ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏం చేస్తున్నా నాన్న? నాటకం రాసుకుంటున్నాను. నాన్న, నువ్వు నాటకాలు రాయడం తప్ప చుట్టుపక్కల జరిగే నాటకాలు చూడవా? ఏమిటి, మన ఇంటి దగ్గరలో ఎవరైనా వేస్తున్నారా? ఇంటి దగ్గర కాదు, ఇంట్లోనే. మీ ఆవిడే ఆడుతుంది. పోటుకో పెద్ద మనిషి రావడం, ఈవిడ వయ్యారాలు వలకపోయడం, గదిలో వాళ్ళతో గుసగుసలు. చూడమ్మా, పరీక్షలు దగ్గరకు వస్తున్నట్టున్నాయి, వెళ్ళి చదువుకో. నేను చెప్పింది గుర్తుంచుకో, వచ్చే వారం తప్పకుండా వస్తావుగా, లేకపోతే నేనే రావాల్సి ఉంటుంది. నేను వస్తాను. గుడ్. ఇది మనం ఉండాల్సింది కాదు. చీనామై, ఇది మనం ఉండబోయే ఇల్లురా. ఒరే రాధి, తమ్ముడు. దుర్గమ్మక్క. ఒరే తమ్ముడు, ఎంతకాలం అయిందిరా చూసి. అటు అటు అటు. మరి రండి రండి, అలా కూర్చో. ఒరే రాధి, రాధి, అయ్యయ్యో, ఇట్ట అయిపోయావేమిరా, గుమ్మడి పండులా ఉండేవాడు, ఇట్ట పొట్ట పొదలా ఎండిపోయావేమిరా. అవునులే, ఎండిపోక ఏం చేస్తా, ఏం తిన్నావో ఏం తాగావో నీ ఆలనా పాలనా చూసుకోవడానికి నేను ఇక్కడ తగలెడితేగా. ఏమిటో అక్క, నీ కళ్ళకి నేను ఎప్పుడు చిక్కిపోయినట్టే కనిపిస్తానే, నిజానికి నేను లావయ్య అనుకుంటున్నాను. కాదు మామయ్య, లావయ్యావు అన్నది నీ దురభిప్రాయం, నిజానికి బాగా చిక్కిపోయావు. ఇక నీకేం దిగులు లేదురా, నేను వచ్చానుగా బాగా ముద్దలు తినిపించి దుక్కలా తయారు చేస్తాను. ఎప్పుడొచ్చా అత్తయ్యా? ఇప్పుడేనే అమ్మా, మా కోడల పిల్లని చూద్దామని తహతహలాడుతూ వచ్చానే. అలా చూస్తావేమిరా, మన శశిరా. శశ, బాగున్నావు బావా? కనిపిస్తున్నాగా. అవును, కాలేజీకి వెళ్ళక తప్పదా? మానేయమంటావా? మాకోసం ప్లీజ్. చూడు తమ్ముడు, ఈ మధ్య రోజు కల్లోకి వస్తున్నావురా. ఎవరే, నేనా? అవునరా, సాక్షాత్తు నువ్వే. దీనంగా మొహం పెట్టి అక్కయ్య ఒక్కసారి రావే, ఒక్కసారి రావే అని ఒకటే గొడవ చేస్తున్నావు. ఇంకా ఉంది, మూటా ముల్లా సర్దుకొని ఆ బాలంగా వచ్చేసాం, సామాన్లు కూడా లోపల పెట్టించేశాంరా. చూసావా శశి, రావడానికి కారణం కళా బల అని చెప్తుంది మమ్మ. నిజానికి మీకు ఆస్తి కలిసిందని తెలిసే మమ్మ హడావిడికి వచ్చేసింది. ఒరే పిచ్చిగున్నా, నీకు గంపడ ఆస్తి కలిసి వచ్చిందని తెలిసి నా కడుపు తెరగుబ్బిపోయిందిరా. కాకపోతే పాపిష్టాళ్ళ కళ్ళు పడిపోతాయని దగ్గరుండి నీ బాబోగులు చూసుకున్నావని వచ్చానరా. అసలే వెరీ బాగులోడివి. చూడు చూడు, ఇదివరకు మిమ్మల్ని వదిలిపోయినప్పుడు ఈ ప్రేమలు అభిమానాలు ఏమయ్యాయి? ఫోన్లే బావా, పెద్దావిడ ఏదో అంటుంది. అవును, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు బావా? అందాన్ని చూస్తున్నాను. అబ్బా, ఇప్పుడు అంటే ఈ నిమిషంలో అని కాదు. అర్థమైంది, వేటాడుతున్నా. పులుల్లా సింహాల్లా? అమ్మో, వాడి జోలికి వెళ్తే కరిచేస్తాయి, అందుకని ఉద్యోగాలు వేటాడుతున్నా. ఇంత అందమైన నవ్వు చూడ్డాం, ఇదే ఫస్ట్ టైం.
చూడరాని నేను ఎంతో మంది అమ్మాయిలతో తిరిగాను కానీ ఇలా అర్జెంటుగా కడుగుతున్న అమ్మాయిని చూడడం ఇదే ఫస్ట్ టైం నాకు ఇదే ఫస్ట్ టైం అండి నన్ను ఏం చేయమంటారు ఏం చేయమంటలేదు ఈ 500 తీసుకుని నీ దారిని చూసుకోమంటున్నాను ఏమండి చూడరాని ఇంత ఉదారంగా 500 రూపాయలు ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం How beautiful you are! ये एयर होस्टेस का नो गाड़ी लो तेल पोर्स ने मिलो, ये मंदुर मच्छा रोगाल मच्छा वेस्ट ही पड़ा, तेल सही चल। Really? Exactly. ये लांटी बेस्ट टाइम लो, इन ता मंची कंपनी दौड़ कटों, इधे फर्स्ट टाइम, come on, let us go. పైగా తమ్ముడు కొంపల పడి తినడానికి ఆడికి మాత్రం నామోషిగా ఉంటుంది కదండి ఉంటుందంటావా ఉండకపోవడానికి ఆవిడే మనిషి కదా బుద్ధి జ్ఞానం లేదా అబ్బబ్బా భోజనాల వల్ల కాఫీ ఏంటండి అసలే మీ ఆరోగ్యం బాగుంటం లేదు అయ్యో అదేం గుదిన్ గారు కిటికీ చాటుగా మీరుంటారని నాకేం తెలుసు కుర్చీ వేసుకుని కబుర్లు వినే అధికారం మీకుంది దొంగచాటుగా కబుర్లు వింటూ ఉండగా కాఫీలు టీలు ముఖం మీద పడ్డాం ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను వారు నీ ఫస్ట్ మండిపోరు నా మొహం మండిపోతుందిరా నాయన జ్యోతి పేర్ని ఉంటే కాస్త తీసుకొచ్చి మొహం రాయి పాప ఏడే కొరల బిల్లా సభ్యగా చదువుతున్నా పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి కదా అత్తయ్య ఆ ముండా పరీక్షల కోసం చదివి చదివి ఎంత చిక్కుపోయావే నా తల్లి అవును మీ అమ్మ అదేనే మీ పిన్ని నిన్ను బాగా చూస్తుందే అత్తయ్య అది నాకు పిన్ని కాదు అమ్మ కాదు బంగారం లాంటి మాట అన్నావు నీ మనసు తెలుసుకోవాలని అన్నానులే చూడతల్లి ఈ ఇంట్లో పెత్తనం అంతా దాందిలాగానే కనపడతా ఉంది డబ్బు పెత్తనం కూడానా అన్ని పెత్తనాలు ఆవిడి గారివే పోయమ్మో ఇంకేముంది అందిందల్లా మూట కట్టి పుట్టింటికి పంపించేస్తుంది అవును గాని చూడు దాని వాళ్ళు ఎవరైనా అడపాదడపా వచ్చి మేస్తూ ఉంటారా ఏమో నాకు తెలియదు అవునులే చిన్నపిల్లవు నీకేం తెలుస్తుంది పాపం ఇంతకీ కుర్ర కుంక కుదురుగా ఉంటుందా అంటే అదేని అల్లరి చిల్లరగా తిరగకుండా తిరిగితే నాకేం తిరగకపోతే నాకే అంతేలే మనకెందుకు వచ్చిన మేడం అన్నట్టు దానికోసం ఎవరైనా మగ పిల్లలు వస్తూ పోతూ ఉంటారంటే ఎవరో ఇద్దరు ముగ్గురు వస్తూ ఉంటారు ఇద్దరు ముగ్గురే ఓయమ్మో ఇంకేముంది ఈ ఇంటి పడవ కాస్త ఈది పాలైందన్నమాట కర్మ 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 మన కర్మే అందుకో ఫోన్ మోగింది దానికోసం అయి ఉంటుందే హలో నేను జ్యోతిని మాట్లాడుతున్నాను రవిబాబు తాగేసి పడిపోయాడు రక్తం వస్తోంది అమ్మ నాన్న పెళ్లికి వెళ్ళారు నాకు భయం వేస్తోంది నువ్వు వెంటనే రాక్క నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను వినావా బోధంగరావుడో ఫోన్ చేసినట్టు ఈ రామచిలక రైన బయలుదేరి ఇక లాభలేదు దీని తిరుగుడు నేనే ఎరగచ్చాను తప్పుకో నా పెళ్లి శంకరమావతోనే జరగాలి జరిగి తీరుతుంది నా పెళ్లి శంకరమావతోనే జరగాలి జరిగి తీరుతుంది నా ఆస్తి నా బిడ్డకు అందించాలి ఆ పాపిష్టి దుర్గమ్మ చేతుల్లోంచి వాళ్ళని రక్షించాలి కొండ
నేను చెప్పానని చెప్పు. రేపు ఉదయం 9 గంటలకి ఒక ముఖ్యమైన విషయం వినడానికి అందరూ హాల్ హాజరవాలి. అలాగే అమ్మ. ఏమిటా తమ్ముడు, మీ ఆవిడ ఇంకా దిగలేదులా ఉంది? అవునులే మహారాణి, ఎందుకు దిగుతుంది? రావే కోళ్ళ పిల్ల. ఈవేళ మీ ఆవిడ ఏదో మీటింగ్ పెట్టింది, కారణం ఏమై ఉంటుందో? చూడమ్మా, కారణం ఏదైనా ఈ ఇంట్లో ఇలాంటి సమావేశం జరగడం ఇదే ఫస్ట్ టైం. మీ అందరికి ఒక శుభవార్త చెప్పాలని సమావేశపరిచాను. అది కొందరికి కష్టం కలిగించవచ్చు, అందుకని టిఫిన్ చేసిన తర్వాత చెప్పమంటారా లేకపోతే ముందే చెప్పమంటారా? ఆ చెప్పేదేదో ముందుగానే చెప్పు తల్లి. తినడమా మారడమా అనేది ఆ తర్వాత నిర్ణయించుకుంటాం. అయితే వినండి, మా ఆయన ఈ ఇల్లు బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఆస్తి అంతా నా పేరున రాశారు. ఎంత పని చేసావే, నా తమ్ముడికి మందు పెట్టి మాయ చేసి ఆస్తంతా రాయించుకుంటావంటే నువ్వు నరకానికి పోతావే నరకానికి. రాజుగా నిన్న అసలు నరిగి పోవలు పెట్టావు, పెళ్ళాం ఆస్తి రాయమనగానే రాసేయడమే. నాలుగు ఎడా పడ వాయించవడం గుర్తు పెట్టకర్లా, ఇంత పెద్ద దిక్కు నే తగలద్దానే. నాతో ఒక్క మాట ఒక్క మాట ఆయన చెప్పి చచ్చావంటరా? ఇలాంటి వాదమవి దద్దమవి కాబట్టి పెళ్ళాం లేచిపోయి. అమ్మా, నీకు సిగ్గుతో పాటు బుద్ధి కూడా పోయింది ఎవరా? నీ బుద్ధి బుగ్గైపోవడం. అక్కయ్య, కొబ్బరి పచ్చడి బాగుంది, కాస్త తెలవై. అన్నట్టు వదిన గారు, శశి పెళ్లి విషయంలో మీరు చెప్పిందే సమంజసం అనిపించింది. ఈ ఆస్తిపాస్తులు లేనప్పటి నుంచి ఉన్న అనుబంధాలు సాధనుకోడందుకు శంకరానికి ఏమీ లేని శశికి పెళ్లి చేద్దామంటారా? మరి ముహూర్తం ఎప్పుడు పెడతామంటారు? పెట్టేవాడు కదా ముహూర్తం, మా ఉసిరు పసుకుంటావే, నేను అనుకున్నంతా చేసావు. అక్కయ్య, పెసరట్లు చాలా రుచిగా ఉన్నాయి, పాపం తినకుండానే వెళ్ళిపోయింది. శశి, నన్ను పెళ్లి చేసుకోనని చెప్పడానికి వచ్చావా బావా? అంటే నీ ఆస్తి కోసమే నిన్ను ప్రేమించాలనుకుంటున్నావా? శశి, నాది నిర్మలమైన ప్రేమ, నీకు ఏమున్నా లేకపోయినా నిన్నే పెళ్లి చేసుకుంటా. బావా, మరి అత్త చెప్పుకోకపోతే? ఆవిడ నిద్రించటం అదే ఫస్ట్ టైం. అరే ఆగు, ఏమిటా దాని దగ్గర అవుతున్నావు? నీది నిర్మలమైన ప్రేమ, నన్నే ఎదిరించి దాన్ని పెళ్లి చేసుకుంటావుగా? ఒరే, డబ్బు లేనివాడు డబ్బు కొరగట్లా, దాన్ని చేసుకుని వీధులంటే అడుక్కుతింటావా ఏమిరా? అమ్మా, నువ్వు అనవసరంగా ఉద్రేకపడకు. నోటితో ప్రామిస్ చేశానే గాని ప్రామిసరీ నోటు రాసుకోలేదుగా. ఆడుపనులు చేయటంలో నేను నీ కొడుకునే, నువ్వు నన్ను ఇలా పొరపాటుగా అర్థం చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం. కంపెనీ లేకుండా మందు కొట్టడం ఇదే ఫస్ట్ టైం. కసుగాయల నిన్నడూ
మారకుంటే నీకు బెట్టర్ ఫస్ట్ 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 ఇది నీకు ఫస్ట్ బెస్ట్ 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 ఇప్పుడే మరి నాకు బెస్ట్ ఫస్ట్ బెస్ట్ As you like. Baba. Just a minute. Baba, ఏమిటి అన్యాయం? నువ్వు నాతో చెప్పిన మాటలు ఏమిటి? చేసే పనులు ఏమిటి? నా మాట విను. ఆవిడతో వెళ్ళొద్దు. ప్లీజ్. My dear Sissy, పెళ్ళైన ఆడది పైగా డబ్బు నావిడ శరీరం రమ్మంటాం. ఇదే ఫస్ట్ టైం. అమ్మగారు కాఫీ. జ్యోతి చూసావా ఈ వంగ తోట ఎంత బాగుందో చిచి ఇది వంగ తోట కాదు ద్రాక్ష తోట ఓ అవును ద్రాక్ష తోట కదా నిన్ను చూసిన మైకల్లో అంతా మర్చిపోతున్నాను అవును నేనంటే నీకు చాలా ఇష్టం అనుకుంటాను పిలవగానే వచ్చేసా ఇష్టమా వచ్చేస్తాం అసలు నువ్వు పిలవకుండానే వచ్చేవాడిని నిజంగానే నిజంగానే జ్యోతి రాత్రి పగలు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా అంతా నువ్వే కనిపిస్తున్నావు కళ్ళు మూసినా కూడా కళ్ళు పోయినా కూడా అయితే కళ్ళు మూసినా కూడా నన్ను చూడగలవా బ్రహ్మానంగా సరే సరదాగా ఒక చిన్న పరీక్ష ఏంటిది నేను ఈ బావ అవతల ఉంటాను నువ్వు అక్కడి నుంచి ఎక్కడి నుంచి అక్కడి నుంచా అవును అక్కడి నుంచి కళ్ళు మూసుకుని ఈ బావిలో పడకుండా అవతలకు వచ్చి నన్ను అందుకోవాలి ఇంతేనా ప్రేమలో ఈ పోటీలు పందాలు ఇదే ఫస్ట్ టైం నేనే గెలుస్తాను నాకు పరీక్ష ఆఫ్టర్ ఆల్ బావి मनमे अवाले अम्म इदे बावि इदे दिगेत्रा अम्म ज्योति पड़पता सचिव पड़ो पड़ना चावन దుకేత్రను 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 దుకేసరావ 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 ప్రతి పని జ్యోతి వచ్చేసారా చూసావా వచ్చేసారా ఎక్కడ జ్యోతి ఏంటి
అందమైన అమ్మాయి దొరుకుతుంటే ఒక్కొక్కటి ఇదే ఫస్ట్ టైం. ఎక్కడికండి ప్రయాణం? ఎక్కడికో నాకే తెలియదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏమండి మరి శశిని నరకం ఎలా ఉంచును? తండ్రిగా దానికి ఏమీ చేయలేకపోయినా కనీసం ఈ వాతావరణం నుంచి అయినా తప్పించాలనుకుంటున్నాను. ఏమిటి మీరు అనేది? జ్యోతి నిన్నేమైనా అనగలిగే అధికారం నాకేమీ లేదు. అసలు నువ్వు మా జీవితాల్లోకి ఎందుకు ప్రవేశించావో, ఎందుకు ఇలా మాతో ఆటలాడుకుంటున్నావో నాకేమీ అర్థం కావట్లేదు. నువ్వు కావాలనుకుంటే శంకర్ కంటే మంచి స్నేహితుడినే సంపాదించగలవు. కానీ శంకర్తో నువ్వు స్నేహం చేశాక ఇప్పుడు ఆవేదన పడి శశిని ఎలా సముదాయించగలవు? జ్యోతి నా జీవితంలో మిగిలి ఉన్న ఒకే ఒక కోరిక శశికి పెళ్లి చేయాలన్నది. దానికి కూడా నువ్వు వడ్డై నిలిస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోక చేసేదే ఉంది. నా కర్మ ఎలా జరగాలో అలాగే చూడండి. ఎందుకు నన్ను ఇంత మీరు అపార్థం చేసుకుంటున్నారు? ఆశ్రయించి ఆదరించిన మీ నిండు మనసుకు అన్యాయం చేస్తానని ఎందుకు అనుకుంటున్నారు? మీరు కట్టిన ఈ మాంగళ్యం సాక్షిగా చెప్తున్నారు, శశి బ్రతుకు నవ్వులు పాలు కాకూడదనేదే నా తాపత్రయం. జ్యోతి అవునండి, శంకరం గురించి మీకు తెలీదు. అతను నవ్వుల్ని పువ్వుల్ని నలిపేసే నీచుడు. ఖర్చుకి డబ్బు అవసరానికి ఆడదాన్ని వాడుకునేవాడు. అతన్ని చేసుకుని ఆమె సుఖపడలేదు. అందుకే అతని శశి నుంచి దూరం చేయాలని నాటకం ఆడాను. కానీ అతను కాక లేచిపోయింది అని కూతుర్ని ఎవరు చూసుకుంటారు? శశి భవిష్యత్తు బంగారు బాట చేసే బాధ్యత నాది. త్వరలో మంగళ వాయిద్యాల మధ్య ఒక మంచి మనసు ఆమె మెడలో మంగళసూత్రం కట్టేటట్టు చేస్తాను. నా ప్రాణం పోయేలోగా నేను చేసేది చేయగలిగేది అదొక్కటేనండి. నా మాట నమ్మండి. కనీసం మీ బిడ్డ సుఖం కోసమన్నా ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి. జ్యోతి ఏమైంది? ఏం లేదండి. నేను ఎక్కడికి వెళ్ళలే, నువ్వేం బాధపడకు. చెప్పకుండా తప్పుడు పనులు నువ్వే చేయటం ఇదే ఫస్ట్ టైం. ఓర్ని ఫస్ట్ టైం మండిపోను, మా వచ్చిందే డబ్బు కోసం రా. ఇప్పటికే ఆస్తి అంతా దాని పేర పెట్టించుకుంది. తొక్కినమ్మకి బొక్కిందే దక్కుదలని ఉన్నది కాస్త మనం ముడుచుకుపోదాం. పదరా పద విజయనే, నేనేదో దాన్ని ఒళ్ళో విసుకున్నాకుంటే అది నన్నే ఫోన్ చేసింది. అవునరా, అందుకని ఇదే బెస్ట్ పని. కమాన్ ఉదిన్ గారు, ఆఖరిసారిగా చేయపోయిన పాడు పనిలో అపశృతి పలికింది. పాపం, ఇలాంటి బ్యాడ్ టైం ఎదురవడం నీకు కూడా ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. ఏమిటే వాగుతున్నావు, వాళ్ళు రారబడతాను. ఆహా, ఏమిటే రంగులు బాగా మారుస్తున్నావే, చూడు నిన్నేం చేస్తానో చూడు. తప్పురా, ఇంకేమైనా ఉందే? పంపలు అంటుకున్నాయి. ఒరే రాతిగా, తమ్ముడు చెప్పి రండిరా. ఒరే ఎక్కడ తగబడ్డే, నీ ముద్ర పెళ్ళం ఎంత పని చేస్తే చూడరా. బరువు ప్రతిష్టకు నిప్పెట్టి నగలన్నీ మూట కట్టి నోర్లేని నా బిడ్డ లేవ తీసుకుపోతుందిరా. ఏమిటక్కయ్యాను అనేది? ఇప్పుడు అన్నాను, ఎప్పుడో అన్నాను.
మాయలాడి నీ డబ్బు కోసం పెళ్లి చేసుకుందరా నాయనా అని నా మాట విన్నావా సమయానికినే చూడబడి సరిపోయింది కానీ లేకపోతే నీ డబ్బుని నా బిడ్డని అమాంత మాయం చేసి ఉండేది ఎంత నంగరాజువే నా కొడుకే దొరికాడంటే లేవ తీసుకుపోవడానికి బంగారం లాంటి మా సంసారం బండాలు చేయడానికి నువ్వెక్కడ దాపరించావే అయినా నీకేం పోయే కాలం వచ్చింది కదలు కదలకపోయావా కాళ్ళు నిరగొడతాను కదవే బా మెడ పట్టుకుని తింటితే ఏడుస్తూ బయటికి పోవడానికి నేను వెర్రి బాగుల విశాల కనుకాను అపం శుభం ఎరుగని విశాలక్క మీద నింద వేసి బయటికి తోసి తలుపు మూసినట్లే నన్ను తోద్దాం అనుకుంటున్నావా అది నీ వల్ల కాదు విశాల నీకు తెలుసా జ్యోతి తెలుసండి నాకు ఆ పవిత్రమూర్తి తెలుసు కానీ ఆమె ఈ లోకంలో లేదని మీకే తెలీదు అవునండి పోగొట్టుకున్న వాటిని పొందలేక నా అనేవాళ్ళు ఎవరు రాక ఆవేదనతో అశాంతితో అనారోగ్యంతో ఆస్పత్రిలో నా చేతిలో కన్ను మూసిందక్క తనకు శాంతిని సుఖాన్ని ఇవ్వలేని లక్షల ఆస్తిని మీకు అందచేయమని అడిగింది తను బిడ్డకు మేలు చేయమని కోరింది నా దగ్గర మాట తీసుకుంది మనం నిలిచిన ఈ మేడ నీడ అన్ని ఆ తల్లి చలవేనండి ఒరే తమ్ముడు పంపుతీసి నమ్మేవు అన్ని అబద్ధాలే నోర్మీ పాపిష్టిదనా ఇంతకాలం అడ్డు ఆపులేని దారుణాలు ఈ రోజుతో ఆఖరయ్యే చిన్నతనంలోనే బెదిరించి భయపెట్టి నోరు కట్టి ఆయన ఎందుకు చేతగాని వాడిగా తయారు చేశావు చూడండి ఈ పాపిష్టి దాని కారణంగా దేవత లాంటి విశాలకం పోగొట్టుకున్నారు ఈ నీచురాల వల్ల చల్లటి కుటుంబ జీవితానికి దూరం అయ్యారు 15 ఏళ్లుగా ఎండిన మోడలా బ్రతికారు ఈ దెయ్యం కారణాన పసిపిల్ల శశి మీద లేచిపోయిందని కూతురని ముద్రపడింది శశి ఫస్ట్ టైం అంటూ ప్రతి ఆడదాని జీవితంతో ఆడుకునే దుర్మార్గుడమ్మ శంకర్ నిన్ను చేసుకుంటానని చెప్పి ఆస్తి నాదనగానే నా వెంట పడ్డాడు చూసావా అందుకేనమ్మా నిన్న అతని నుంచి దూరం చేయాలని తాపత్రపడ్డాను ఒరే ఒరే తమ్ముడు ఇది తడిగుడ్డలతో గొంతులు కోసే రకం రా ఇప్పటికే దీని మాటలు విని మోసపోయాం ముందు దీన్ని బయటికి గెంటే గెంటరా గెంటేస్తానే గెంటేస్తాను ఒకప్పుడు నీ మాట విని నాకు తోడు నీడగా ఉన్న ఒక దేవతను దూరం చేసుకున్నాను ఇవాళ ఇంకొక దేవత వచ్చి నిజం చెప్పి నా కళ్ళు తెరిపించి అందుకే నిన్ను గెంటేయాలనుకుంటున్నాను వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఇంకెప్పుడు మా జీవితాల జోలికి రాకుండా శాశ్వతంగా వెళ్ళిపోరే తమ్ముడు నన్ను ఎప్పుడు అలా పిలవ తోడబుట్టిందాన్ని మెడబెట్టి బయటికి గెంటానన్న అపఖ్యాతి రాకుండా వెళ్ళిపోతాంరా ఆడబడుతుందని అభిమానం లేకుండా దాని మాటలు విని నన్ను నానా కూతురు కుస్తావా మాకేం ఇల్లు లేకొచ్చావా వాకిలు లేకొచ్చావా ఓ అబ్బో మీ గాంగులు లేదు పెద్ద ఇల్లు ఒరే శంకరం పదరా నడమంత్రాన సీరొచ్చినా నడివి ఇప్పుడు పుండి వచ్చినా బతకడం కష్టారా కష్టం శశి ఏమిటమ్మా ఇది లేమా లే ఇంతకాలం దీవించే మనసును దూషించాను దైవం లాంటి నిన్ను నిందించాను అవే మాటలమ్మా ఊరుకో అమ్మ ఉండి కూడా అనాథగా బ్రతికిన నాకు తొలిసారిగా నీలోనే కనిపించింది అమ్మ నన్ను క్షమించమ్మా అమ్మ అమ్మ యాండి ఏమిటి మీరు అనేది నేను నమ్మలేకపోతున్నాను నమ్మకపోతే నీ కర్మ ఉన్న నిజం చెబుతున్నాను
నీ కూతురు మంచి చెడు బావే వరుస అన్ని మర్చిపోయి కనిపించిన ప్రతి మగవాడితో కులుకుతో తిరుగుతుంది. నా బిడ్డను కూడా వల్లో వేసుకోపోతే దాని బారి నుండి తప్పించుకు తీసుకొస్తున్నా. ఇదిగో నీకేమైనా మానందనాలు సిగ్గు ఎగ్గు ఉంటే నీ కూతురు బుద్ధి చెప్పుకో. ఛై పదే, నువ్వే మనిషివయ్యా, అదే నా బిడ్డ అయితేనా బండగట్టి భార్యలో వరసి దాంతో పాటు నేను చచ్చుండేదాన్ని. చచ్చే మీ అమ్మగారున్నారా? జ్యోతమ్మ గారా అండి? అవును. కరుణాకరం గారు ఆసుపత్రికి వెళ్ళారండి. ఆమె రక్తంలో తెల్ల కణాల సంఖ్య బాగా పెరిగిపోయింది. జబ్బు బాగా ముదిరిపోయింది. 3-4 రోజుల కంటే బ్రతకడం కష్టం. కానీ డాక్టర్ జాన్సన్, ఆమె కోరిక తీరాలన్నా, అనుకున్న పని చేయాలన్నా మరో 10 రోజుల పాటు కనీసం ఆమె బ్రతికి తీరాలి. ఏ విధంగానైనా బ్రతికించలేమంటారా? ఇంపాసిబుల్ డాక్టర్ కరుణాకరం. విదేశాల్లో కూడా ఈ జబ్బు విషయంలో పరీక్షలు జరుగుతున్నాయే తప్ప నయం చేసే మార్గం ఇంకా తేలడం లేదు. What can we do? It's not in our hands. God should help her. నువ్వు చేసిన పనికి ఏదో ఒక రోజున సమాధానం చెప్పి తీరాలన్నాను కదమ్మా. విన్నానమ్మా, నువ్వు చెప్పకుండానే విన్నానమ్మా. నేను కూడా ఇలా ఉన్నంత నిజమేనా? నాకేమీ అర్థం కావట్లేదమ్మా. అమ్మా అమ్మా, నిజమా అమ్మా, ఇది నిజమా అమ్మా. మమ్మల్ని అందరినీ వదిలేసి 3-4 రోజుల్లో అమ్మా. నాన్న నాన్న, ఇందుకే ఇందుకే నాన్న, తెలిసి మీరంతా నా కోసం కుమిలిపోతారని, ఆవేదనతో కూలిపోతారని రహస్యంగా ఉంచేశాను. జ్యోతి, 4 కాలాల పాటు నవ్వుతూ నవ్విస్తూ ఉంటావు అనుకున్నాను, కానీ మమ్మల్ని అందరినీ వదిలేసి ఆ దేవుడు నిన్ను తీసుకుపోవటం దుర్మార్గం అమ్మా, దుర్మార్గం. తప్పు డాడీ, దేవుడు తనకిష్టమైన వాటిని త్వరగా తన దగ్గరికి తీసుకుంటాడు. పువ్వులు దెబ్బలు ఏమైనా సరే తనకిష్టమైన వాటిని ఎక్కువ కాలం ఉంచడు. కనుక దేవుడికి నేనంటే చాలా ఇష్టం, అందుకే నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు. అమ్మాయి కరెక్ట్ డాడీ. కానీ కానీ మా జ్యోతి హఠాత్తుగా ఆరిపోతుందనే నిజాన్ని ఎలాగమ్మా భరించటం, ఎలాగమ్మా బ్రతకటం? లేదమ్మా, నువ్వు వెళ్ళిపోతే మేము బ్రతకలేమమ్మా, బ్రతకలేము. నాన్న ఊరుకో, నాన్న ఊరుకో. పూరాలితే చెట్టు మొత్తం కూలిపోకూడదు. 4 రోజుల్లో పోయే మీ జ్యోతికి తీరవలసిన కోరిక ఒకటి ఉంది. తీర్చవలసిన వాడివి, తీర్చగలిగిన వాడివి. నువ్వే ఇలా ఏడుస్తే నేను ఎవరితో చెప్పుకున్నా? అమ్మా లేదమ్మా, తప్పక తీరుస్తాను, చెప్పమ్మా. నాతో నీ జీవితాంతో నడవాలనుకున్నాడు బావ, కానీ నా యాత్ర అయిపోతుందిగా. నేను పోయాక పెళ్లి చేసుకోక పిచ్చివాడైపోతాడు. అలా జరగకూడదు. అంతేకాదు, చనిపోయిన విశాలక్కకి తన కూతురు బ్రతుకు తీర్చిదిద్దుతానని మాటిచ్చాను. అందుకని శశిరేఖను బావకిచ్చి పెళ్లి చేయాలనేదే నా కోరిక. దానివలన బావ బ్రతుకు బాగుపడుతుంది,
విశాల కుటుంబం నిలబడుతుంది నా కోరిక తీరుతుంది కనుక నేను కళ్ళు మూసేలోగా ఈ పెళ్లి జరగాలి జరిగేటట్టు నువ్వు చేయాలి నాన్న జ్యోతి నువ్వు పుట్టినప్పుడు ఈ పేరు పెట్టినప్పుడు అనుకోలేదమ్మా పేరుకు సార్థకతగా ఆరిపోయే క్షణంలో కూడా మరొకరికి వెలుగునివ్వటానికి తాపత్రయపడతావని అనుకోలేదమ్మా అనుకోలేదు నువ్వు నిజంగా జ్యోతివేనమ్మా జ్యోతివే మై డియర్ డాడీ నా కోరిక తీరుస్తావు కదా ఎస్ మై డియర్ డాక్టర్ నీ కోరిక తప్పక తీరుస్తానమ్మా ज्योति मन की मूर्ण नाग रोज असम अला जरगटा की वेले ने ज्योति दिल्तना रवि ज्योति आखर को నిన్నలా ఆవేదనతో పిచ్చివాళ్ళ చూడాలని కాదు మంగళ వైద్యాల మధ్య మంటపంలో పెళ్లి కొడుకుగా తన శిశిరేఖ మెళ్ళలో మూడు ముళ్ళు వేయడం చూడాలని కోరి నా వల్ల కాదు మావయ్య నా వల్ల కాదు రవి జారిపోయే క్షణం లాంటి ఆరిపోయే జ్యోతిని మనం నిలుపుకోలేదు దహించే ఈ నిజాన్ని భరించక తప్పదు రవి ఉన్న మనిషిని ప్రేమించటం మానవత్వం పోయే మనిషిని ప్రేమించగలగటం దైవత్వం నువ్వు నిజంగా జ్యోతిని ప్రేమిస్తే పోయే ఆమె చివరి కోరికను తీర్చాలి మామయ్య ఒకనాడు నువ్వు నీ రుణం ఎలా తీర్చుకోగలను మామయ్య అని అడిగా గుర్తుందా ఈనాడు నేను అర్థిస్తున్నాను ప్రార్థిస్తున్నాను జ్యోతి కోరిక నెరవేర్చి నీ రుణం తీర్చుకో బాబు ఆఖరి క్షణాల్లో ఉన్న జ్యోతి ఆనందంతో సంతృప్తితో వెళ్ళిపోవడానికి ఈ సాయం చేయి బాబు కన్న తండ్రిగా దాని కడసారి కోరిక నెరవేరుతుందని మాట ఇచ్చాను నా మాట కాదనుకు బాబు ఈ పెళ్లి చేసుకో బాబు जी गुरी सुंदाली
ఎంత ఏడుస్తున్నారు ఇప్పుడు నాకేం తక్కువైందని ఆది దంపతులు వంటి అమ్మా నాన్నలకు బిడ్డనయ్యాను దైవం లాంటి వారికి భార్యనయ్యాను లక్ష్మీదేవి లాంటి బిడ్డకు తల్లినయ్యాను లక్షణమైన మనిషికి అత్తనయ్యాను ఆడది కోరే అన్ని స్థానాలను అందుకున్నాను అంకుల్ నీకు ఏమీ కాకపోయినా నాకన్ని నువ్వై నా ఆశ నెరవేరేందుకు అండగా నిలిచినందుకు చాలా థాంక్స్ యావండి నా కోరిక తీరేటందుకు నా ఆశ నెరవేరేందుకు మీరు చేసిన సహాయానికి నిన్ను నా బ్రతుకు వెలిగించగా